कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्। Hands up. స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడా? ఓకే ఓకే, అవన్నీ నేను చూసుకుంటా కదా. ఓకే ఓకే ఓకే, చూసుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి చూడండి మిస్టర్ అమర్నాథ్ సార్. రేపు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారట సార్. మన హైదరాబాద్ సిబిఐ తరఫున అస్టెట్స్ కావాలన్నారు. కమాన్ ఫైల్ ప్లే చేయండి. ఇతను తెలుగురా సార్? ఇతని సంగతి ఏంటి? ఈయన ఇంపార్టెంట్ ఆపరేషన్ మీద కెనడా వెళ్ళాడు సార్. ఐసి. మరి ఇతను చాలా ఎమోషనల్ సార్. అయితే మనకొద్దు. నెక్స్ట్. మరి ఇతని సంగతి ఏంటి? ఈయన ఫ్యామిలీతో న్యూజిలాండ్ వెళ్ళాడండి. నెక్స్ట్. ఓకే, గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. వీళ్ళే 100% మనకు కావాల్సిన కరెక్ట్ పర్సన్స్. మన ప్రాజెక్ట్ కు వీళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు. ఐ వాంట్ ఓన్లీ దీస్ టూ ఫెలోస్. గుడ్, వెరీ గుడ్, సింప్లీ సూపర్. ఒకడు కొండ సింహం, మరొకడు కొండవీటి సింహం. గుడ్. తణుకులో రైలు దోపిడీ జరిగినా, తాలిబాన్ లో హైజాక్ అయినా, క్షణంలో దుండగుల్ని పసిగట్టే సూపర్ కాప్స్ ముద్దు జగన్. దేశ సేవ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండటానికి బాడీ బిల్డప్ చేస్తున్నారు చూసారా?
హెడ్స్ ఆఫ్. రే గన్ను, ఈ దెబ్బకి నీ గన్ను తుస్సు. మాట్లాడను మాస్టర్, కమ్ ఆన్. ఇది ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టించాల్సిన చెయ్యరా, అంత తేలిగ్గా వంచలేవు. ఎంతో మంది టెర్రరిస్టులను మట్టి కల్పించాల్సిన చెయ్యరా ఇది. తలిచేయి, కమ్ ఆన్. సక్సెస్. గుర్తుందిగా పందెం? గుర్తుందిలే బాయ్, రోజు చేసేదేగా. బట్టలు తిగి అంట్లు తోమి వంట చేయాలి. నువ్వు వచ్చి బాగా మెక్కుదు గాని. ప్లీజ్ ఎంతమ్మా? 10 రూపాయలు కోటి. ఏంటి 10 రూపాయలు కోటి? రూపాయి 10 ఇవ్వా. పోయా. ఏంటో ఈ ధరలు. మెటీరియల్ తిక్క 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 తిక్క. మెటీరియల్ మెటీరియల్. హలో, మొత్తం డబ్బు, పాస్పోర్ట్, మిగిలిన అన్ని వివరాలు ఈ బ్రీఫ్ కేస్ లో ఉన్నాయి. అలాగే మేడం. బ్రీఫ్ కేస్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను. చేసి మనసే పెద్ద చిందులేసి పొడిదిక మస్తు మస్తు కొంది తిని చూస్తే గుండె చూడు బాబు, ఎర్ర జీబుని ఫాలో అవ్వాలి. ఓకే సార్. నీకేం తోరు కదలకో. ఇప్పుడు ఫలా. ఒరే ఒరే, నువ్వు ఎక్కడికి రా, బండి నడపకుండా. ఓ రీడ అమ్మ కడుపు మడ. అమ్మాయి, ఆ ముందే ఎర్రజీబుని క్రాస్ చేయాలి. పదా, నువ్వు స్పీడ్ గా వెళ్ళి చెప్తాను. ఎల్బర్ట్ గారా, బండి ఆపరా. ఆపో, ఆపవా. నెమ్మది, సరే నేనే దిగిపోతాను. ఎవరే నువ్వు? నేను ఎవరో తర్వాత చెప్తాను. ముందు ఆ జీబును ఫాలో. దిగవే బాబు, దిగో. నీ బండి ఎక్కినప్పుడు కదా దిగుతావు. ముందు ఆ జీబును ఫాలో. బ్రేక్! ఆ పాప వెళ్ళిపోతుంది. బ్రేక్ బ్రేక్! అరగంట నుంచి బ్రేక్ ఫెయిల్ అయితే ఏం చేస్తుంటే మధ్యలో నీ గొడవ బాబు. దిగో. ఒరే దరిద్రుడా, బ్రేక్ ఫెయిల్ అనిపిస్తే ముందు చెప్పాలి కదరా. కొంచెం స్లో చేయరా. అయ్య బాబాయ్, నడు విరిగిందిరా నాయన. అయ్యో, చచ్చాడు. సూట్ కేసు ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఏయ్, డబ్బు కొట్టాడా కదరా. అమ్మ అడ్రస్ దొరుకుద్దేమని అడ్రస్ వెతకడానికి ఓపెన్ చేస్తే నువ్వే అడ్రస్ రాకుండా పోతావు. అంటే ఏ పుట్టలో ఏ పావు ఉందో, ఏ బాక్స్ లో ఏ బాంబు ఉందో. దీనిలో బాంబు ఉందంటావా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన చేతులకి ఏం కట్టుకున్నావురా? వాచిల్రా పిచ్చి మొద్దు. బాంబుల్ని పేల్చే వాళ్ళని పట్టుకుంటామని చేతికి కంకణాలు కట్టుకున్నావురా? అయితే అలాంటి మనమే బాంబులకి బలైపోతే ఎలారా? ఆహా, అరే రేరే, నీలాంటి మేధావి నాకు రూమ్మేట్ గా ఉండటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందిరా. అయినా ఒక ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకోవడం తప్పు కదంటావా? ఆడపిల్ల ఉంచుకుంటే తప్పు గాని ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకుంటే తప్పు లేదు. కరెక్ట్. అల్ఫా అమ్మాయి పేరు అనుకుంటా. నెంబర్ 7 అమీర్పేట. సూట్ కేసు ఇచ్చి నీ బరువు దించుకో, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. ఉన్నవే అమ్మలేక చేస్తుంటే కొన్నవి తిరిగి తీసుకోవాలా? ఇలా అయితే మేము దివాలా తీసినట్టే. గొప్ప షాప్లే. నమస్తే సార్. ఏంటి, సూట్ కేసా, బ్రీఫ్ కేసా, హ్యాండ్ బ్యాగ్, జర్నీ బ్యాగ్? నేను కొండాకి రాలేదు, మీరు మీకు ఇవ్వడానికి వచ్చాను. ఈ బ్రీఫ్ కేసు అల్ఫాదేగా? అవును, అల్ఫాదే. విఐపి ఆవిడ. విఐపి సంగతి మాకు ఎప్పుడు తెలుసా? మీ ఆల్ఫా బ్రీఫ్ కేసు మీరే తీసుకోండి.
అబ్బాచి ఐఎమ్ సారీ నో 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 తీసుకోను ఇది ఆల్ఫాదయ్యా పాపం ఆడుకుతుంది తెలుసు ఇది మాదేనని తెలుసు ఆల్ఫాదని ఇంకా బాగా తెలుసు విఐపీదని అంతకంటే బాగా తెలుసు కానీ మేము తీసుకోం అది కాదయ్యా పాపం అమ్మాయి మర్చిపోయి వెళ్ళిపోతేను సరే అమ్మాయి దొరికింది కావచ్చు దొంగిలించింది కావచ్చు నేనమ్మిందే కావచ్చు కానీ మేము తిరిగి తీసుకోం అమ్మాయిని పిలవాయి అమ్మాయితో మాట్లాడతాం అబ్బాచి ఇది అలాంటి షాపు కాదండి ఆ అమ్మాయి రాదు ఈ అమ్మాయి రాదు ఏ అమ్మాయి రాదు వచ్చినా నేను చెప్పిందే చెబుతుంది మీరు వెళ్ళచ్చు ఓకే మీ ఆల్ఫాకి బ్రీఫ్ కేస్ కావాలంటే ఈ అడ్రస్ వచ్చి తీసుకో మనం ఏం చేస్తాం ఆల్ఫా సూట్ కేసు పేరు అయితే అమ్మాయి పేరు అంటాడు ఒకటి ఏమిటో అనేక సూట్ కేసులాగే ఇదో కేసు ఏమైందిరా అరే ఆ షాప్ వాడికి ఎంత పొగర్రా ఈ బ్రీఫ్ కేసు మీదేనండి తీసుకోండి తీసుకోడు పైగా ఆల్ఫాని పిలవమంటే పిలవట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఆ పిల్ల చచ్చినట్టు మన రూమ్కి వచ్చి సారీ చెప్పేంత వరకు ఈ బ్రీఫ్ కేసు మన దగ్గరే ఉంటుంది వద్దు వద్దు కొన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదు ఈ సూట్ కేసు ఇక్కడ ఉంటే మంచిది కాదు మన సూట్ కేసుల మధ్యలో పెడదాం ఓకే నేను చార్మినార్ సిగరెట్ కాల్చినంత ఈజీగా వీడు చార్మినార్ నే కాల్చేస్తాడేమో బర్బాద్ కర్దుంగా పూరే హైదరాబాద్ కో బర్బాద్ కర్దుంగా నాశనం చేసేస్తాను మొత్తం హైదరాబాద్ ని సర్వ నాశనం చేసేస్తాను హైదరాబాద్ వాస్తు వీడికి నచ్చలేదేమో సార్ సార్ రామ్ కోటికి సూట్ కేసు అందలేదంట ఎవరో కొట్టేశారట డబ్బింగ్ జగరావ్ క్యా బోల్ రాయ్ రామ్ కోట్ కో సూట్ కేసు నహీ మిలా కోయి చురా లియా క్యా అబే సాలే కేరా బామర్ది అబే జావ్ సాలే జావ్ పూరే షహర్ మేడ ఉండో అరే వెళ్ళండి రా వెళ్ళండి రా వెళ్ళరా సిటీ అంతా వెతకండి రా కిసి బి హాలత్ మే ముజే ఓ సూట్ కేస్ మిల్నా చాయే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ సూట్ కేస్ మనకు దొరికి తీరాలి పోలీసులకి దొరికితే ఈ తుగ్లక్ గాడికి ఊరేమో హలో ముదుకృష్ణ మేము సిబిఐ నుంచి వస్తున్నాం సిబిఐ ఆఫీసర్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు సార్ గన్ జగన్ ఇన్నాళ్ళకి మీ సిబిఐ వాళ్ళకి మేము గుర్తొచ్చామా మా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా మమ్మల్ని సిబిఐలో చేరిన నెల రోజులకే గెట్టేశారు నెలకు కాదు వారానికి అదే సారీ సార్ అందుకే ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని తీసుకురమ్మన్నారు మీరు మా కేసు టేకప్ చేయాలట సార్ దేశం కోసం ఆఖరి రక్తపోటు వరకు త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా గన్ మాటే నా మాట ఇంకో గంటలో మేము సిబిఐ ఆఫీస్కి వస్తామని మీ చీఫ్ తో చెప్పండి విషయంలో ఆటం బాంబుకు తమ్ముళ్ళండి పోరాటంలో ఏకే గన్నుకు అన్నయ్యలండి కర్తవ్యంలో కార్గిల్ వీరులు వీళ్ళండి
అలాగే రండి. గడియారంతో పోటీ పడుతూ కదిలే రండి, గ్రహచారంతో పని లేదంటూ తిరిగే రండి. యాక్టివ్ సోషల్ ఎలిమెంట్లన్నీ ఏరే రండి, కంట్రీ పీపుల్ కంటికి రెప్పలు తీరండి. రష్యన్ లాటిన్ భాషలు ఎన్నో వస్తాయండి, గౌచి సూటు వేషాలెన్నో వేస్తారండి. లేడీ చెడలో కనకాంబ్రాలే పెడతారండి, కేడీ చెడులో కాలీఫ్లవరే తీరండి. నన్ను చూస్తేనే మీకు హెడేక్ అని నాకు తెలుసు, అయినా కబురు చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంట్రడక్షన్ ఆపి పాయింట్కి రండి. మిమ్మల్ని 6 నెలల క్రితం సిబిఐలోంచి బలవంతంగా బయటకు ఇంటించినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. సరే సరే, పాత విషయాలు ఎందుకులే, కొత్త ఏమని చెప్పా. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏం బాగలేదు, ముఖ్యంగా హైదరాబాద్ జనం వణికిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉంది. ఈ వణుకు చలిది కాదు, బాంబు వేడిది. ఈ బాంబు స్ట్రెస్ తో సిటీకి పెద్ద హెడేక్ వచ్చింది. అంతకాడికి మమ్మల్ని పిలవడం ఎందుకు, అమృతాంజనం రాయొచ్చుగా. బి సీరియస్, ఆ దుండగులను పట్టుకునే బాధ్యత ఇప్పుడు సిబిఐ మీకు అప్పగిస్తుంది. మీరు కాస్త కోఆపరేట్ చేయాలి. దేశ ప్రజల శ్రేయస్సు కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధం. మీకంత హెడేక్ వద్దు, ఢిల్లీ నుంచి ఒక సిబిఐ ఎగ్జిక్యూటివ్ ఈ కేసును డీల్ చేయడానికి వస్తున్నారు. మీరిద్దరు ఆఫీసర్ అసిస్టెంట్స్ గా పనిచేయాలి. ఇంపాసిబుల్, ఈ జగన్ చావనైన తస్తాడు గానీ ఒకటి కింద అసిస్టెంట్ గా పనిచేయడు. ఎస్, కావాలంటే మా టాలెంట్ సోలోగా వాడుకోండి. శభాష్ ముద్దు, మీతో ఇదేనాయా పెద్ద హెడేక్? అసిస్టెంట్స్ గా కూడా మీ టాలెంట్ చూపించి మన హైదరాబాద్ సిబిఐ పేరు ప్రశ్నలు పెంచొచ్చుగా. మా సలహాలకి మా ప్లాన్లకి పూర్తి మర్యాద ఇవ్వకపోతే ఆ వచ్చేవాడికి మేము కోఆపరేట్ చేయం. ఎరా, వాడు కాదు ఆమె వస్తుంది, లేడీ ఆఫీసర్. ఏంటి మీకు అంత ఏడకొళంగా ఉందా? మా రేంజ్ ఏంటి, మా లెవెల్ ఏంటి? అవసరమైతే బెల్ట్ బాంబు కట్టుకుని మీ కాళ్ళకి దండమైనా పెడతామేమో కానీ ఒక ఆడదాని కింద చచ్చినా పని చేయం. లేరా, మీ హెడేక్ ని అర్థం చేసుకోగలను. ఆవిడ అసలు అసిస్టెంట్సే వద్దుంది, కానీ ఫైనల్ గా మీరిద్దరు అయితేనే ఓకే అంది. మేము ఎవరో ఆడికి ముందే తెలుసా, మా టాలెంట్ ఢిల్లీ దాకా పాకిందా? ఈ మధ్య మేము అంత పాపులర్ అయిన పనులు ఏం చేయలేదే. అదేం కాదు, మన సిబిఐ తరఫున ఎవరైనా ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అపాయింట్ చేయమంది. నేను బాగా ఆలోచించి మీరే కరెక్ట్ అని చూపించాను. మీకు ఇష్టమైతేనే చేయండి, రోజుకు 500 బేటా ఇస్తాం, ఆ తర్వాత మీ హెడేక్. చిచి, నేను ఇన్సల్ట్ భరించలేరు, నేను పోతాను. 1 మినిట్ సార్. అంతేనంటావా? అంతే, అలాగేనండి. దాట్స్ గుడ్, రేపు పొద్దున ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ కాబట్టి వస్తుంది, రిసీవ్ చేసుకోండి. అలాగే, ఓకే ఓకే. ఆగండి, ఆవిడ మీరు ఎలా గుర్తుపడతారు? అవును, ఎలాగా మీరు చెప్పలేదుగా. అదే మీతో వచ్చిన హెడేక్. ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్ళండి. అబ్బా, ఇంత తెల్లగా ఉందండి. మిల్క్ వైట్. మీరు చూస్తుంది ఫోటో బ్యాక్ సైడ్, తిప్పి చూడండి. ఓకే సీ సార్. ఓకే, ఏంటి సార్ ఆ లేడీ ఆఫీసర్ కి బ్రెయిన్లెస్ ఫెలోస్ ని అసిస్టెంట్స్ గా పెడుతున్నారు? అదే నేను చేయాలనుకున్న హెడేక్ పని. ఎందుకో తెలుసా, నేను ఈ కేసు డీల్ చేసి గొప్ప పేరు సంపాదించాలనుకుంటే ఆ సరస్వతిని అపాయింట్ చేస్తారా, అందుకే ఈ హెడేక్ గాని అసిస్టెంట్స్ గా వేశారు. ఈ స్ట్రోక్ తో ఆవిడ హెడేక్, అదే మనకు కావాల్సిన హెడేక్. వచ్చే ఢిల్లీ ఆఫీసర్ కి తెలుగు రాదు, మనకి హిందీ రాదు, ఎలా రా?
అందుకే కదరా 30 రోజుల్లో హిందీ. ఇద్దరం కలిసి నేర్చుకుంటే 15 రోజుల్లో రావాలి కదరా. చోకా ఏదో ట్రై చేసా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. మేడం పిచ్చ గ్లామరస్ గా ఉంది కదూ. అవునరా, సిబిఐ ఆఫీసర్లా లేదు, సినిమా యాక్టర్లా ఉంది. ఆ గెటప్ చూస్తుంటే ఆఫీస్ డ్యూటీ మీద వచ్చినట్లేదురా, అందాల పోటీకి వచ్చినట్టుంది. కరెక్ట్. అబ్బా ఎక్స్క్యూజ్ మీ మేడం, హమ్ ఆపో స్వాగత్ స్వాగత్ కర్నే కే లియే హైదరాబాద్ సే ఆయా హై హై హై. ఆపకో కిస్నే యహాన్ భేజా? కిస్ అంటుందేంట్రా? నోండ్రా, మరీ ఇంత ఫాస్ట్? కిస్సు కిస్సు నై మేడం, హమ్ డైరెక్ట్ సిబిఐ సే ఆయా హై. లే 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 లే, థాంక్యూ. ఆప్ మేరీ స్వాగత్ కే లియే? నా మేడం, మేరీ నై, సరస్వతి కే లియే ఆయా హై. సరస్వతి మేరా హీ నామ హై. మేరా నహీ, మేరా నహీ, సరస్వతి సరస్వతి కోసం ఆయా హై. లేకిన్ మేరా నామ తో వహీ హై. మేరా నై మేడం, యుడి సరస్వతి కదా, మేరీ అంటరా. సరస్వతి అక్కడ అక్కడ ఉంటది బా. హమ్ సమస్య హై, ఆప్ సరస్వతి హై హై, సరస్వతి కే లియే. మేరీ తస్వీర్ హై, మేరీ తస్వీర్. आप सरस्वती जी हैं? मैडम, आप सरस्वती हैं, हम रंग हैं, आप राइट हैं, सारी है. मैडम बाहर गाड़ी रेडी हूँ, ड्राइवर रेडी हूँ, हम हैदराबाद चलो हूँ. जरा एक मिनट ठहरना. ठहरना अंटे देंट्रा, नान अर्धम अंटे बुक लो चूड़ू. दानिकी बुक एंदुकु रा पिच्चोड़ा. एक मिनट अंटे ओक निमिषम, ठहरना अंटे टॉयलेट बाथरूम कनमाट. मैडम मैडम मैडम, ठहरना यहाँ नहीं वहाँ है. वो तो टॉयलेट है. अरे ठहरना अंटे टॉयलेट अन्नावु कदरा. बुक इप्पुडे कोंदे नाकु मात्रमे तेलुसु. लगेज बहुत है, कॉफी टाइम लगेगा. कॉफी? ब्रू कॉफी हु, फिल्टर कॉफी हे, नेस कॉफी हो. अरे 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 हो कादरा. हम वच्चिनप्पुडु है वस्तुंदि, मै वच्चिनप्पुडु हु वस्तुंदि, तुम वच्चिनप्पुडु हाच वस्तुंदि. अंदुके हिंदी रानप्पुडु तेलुगुलो मात्लाडालि. मीरु तेलुगु वाळ्ळंडि? पक्का तेलुगु पिल्लने. తూర్పు గోదావరి జిల్లా. ఏంటి తూర్పు గోదావరి జిల్లా అండి? మరి చెప్పరేంటండి బాబు? మంచారండి, మాది తూర్పు గోదావరి జిల్లా అండి. అమలాపురం అండి. ఆ బ్యాగుల మీద తీసుకొచ్చేస్తాం, మీరు పదండి. ఇదేనో అది? అదే కదండి, మీరు పదండి, మీరు బాధ మీద తీసుకొచ్చేస్తాం. అరే తెచ్చుకోరా. టీమ్ పోలీస్ డిపార్ట్మెంట్ పరువే మంట కలిసిపోయింది, సిగ్గుపడాలి మనం. సిగ్గుపడాల్సింది మీరే సార్. ఏ ఎందుకు? మీరు మీ ప్యాంట్ కి జిప్పు చూసారా? చూడలేదు సార్. నోట్ దట్ ఐ సే, మనం ప్యాంట్ కి జిప్ వేసుకోవడం మర్చిపోతున్నాం, టైం కి అన్నం తినడం మర్చిపోతున్నాం, నిద్రపోవడం మర్చిపోతున్నాం. ఎందుకు? మతి మార్పు ఎక్కువై కాదు, మనసు పాడై లవ్ లో పడ్డట్టున్నారు. షరాప్, నో జోక్స్, బి సీరియస్. రెండు సార్లు మన హైదరాబాద్ లో బ్లాస్టింగ్ జరిగితే మనం చేతులకు గాజులు తొడుక్కుని కూర్చున్నామని పేపర్స్, ప్రెస్, పొలిటికల్ పార్టీ మెంబర్స్ మనల్ని ఏకేస్తున్నారు. మనకది కామలే కదా సార్. నో, ఈసారి మన కెపాసిటీ ఏంటో ఈ సిటీకి తెలియజేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ని చేతకాని దత్తమ్మల కింద జమకట్టి బాంబ్స్టర్స్ పట్టుకునే కేసుని సిబిఐకి అప్పగించారు. పోలే సార్, మనకి టెన్షన్ తగ్గుతుంది. కాదు, కొత్త టెన్షన్ వచ్చినట్టే. నిజంగా సిబిఐ ఆ బాంబ్స్టర్స్ పట్టుకుంటే ప్రజలకి పోలీసుల మీద గౌరవం ఏముంటుంది? ఇప్పుడు మాత్రం గౌరవం ఏడ్చిందనే. తమరు కాస్త నోరు మూస్తారా? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనలో ఒక మనిషి ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకోవాలి. అవసరమైతే ఈ ప్రయత్నంలో అతడు వాళ్ళ చేతుల్లో అమరుడైపోయినా పర్వాలేదు. మన డిపార్ట్మెంట్ గర్విస్తుంది, అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. మన డిపార్ట్మెంట్ లో అంత తెగింపు ఉన్న పర్సన్ ఎవరండి? ఇంకెవరు, నువ్వే మిస్టర్ లారెన్స్ డిసౌజా. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ఐ సే. మిస్టర్ లారెన్స్ డిసౌజా, మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టే బాధ్యత ఇక మీద నీ మీద ఉంది. విష్ యు ఆల్ ది బెస్ట్. ఆఖరికి ఈ విధంగా కసి తీర్చుకున్నాం అన్నమాట. మరి పోనీలి అన్ని అక్కన పెళ్లి చేసుకున్నందుకు బావన్న అభిమానం లేకుండా, చివరికి నీ పై అధికారిని అన్న గౌరవం కూడా లేకుండా రోజు నా మీదే జోక్స్ వేస్తావా? అందుకే ఈ కేసు నీకు అప్పగించా. హౌ ఇస్ ఇట్? చెత్తగా ఉంది. నేను మీ ఆఫీసర్, మీరు నా సబార్డినేట్స్ లా కాకుండా మనమంతా ఒక టీమ్ లాగా ఏర్పడి ఈ కేసు డీల్ చేయాలి. మనం చేయబోయే ఆపరేషన్ కి ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం? తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తాడరా. మేడం కి మనం కోఆపరేషన్ చేద్దాం, అది చాలు. జగన్, ఆ కాన్సెప్ట్ లో ఉన్నతను అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరతను? ఎస్ఐ లారెన్స్ డిసోజా. అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు? ఒక అబ్జర్వ్ చేయడమే కాదు మేడం, మీరేం ఆర్డర్ ఇస్తే తనకు అదే కావాలంటున్నాడు. అంతేనా, ఇంకేమన్నా? అంటే ఓ 50 రూపీస్ ఇచ్చారు మేడం. మీరేం మాట్లాడుకున్నారు విని చెప్పమంటున్నాడు. ఓ, అయితే మాకు 3 క్యారెట్ జ్యూస్ విత్ షుగర్. ఎస్ మేడం. అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కారం. ఓకే మేడం. మీది అసలే జాలిగుండే. చూడవయ్యా సార్,
కొంచెం కారం కాదు, 4 స్పూన్ కారమే. అలాగే సార్. అదే చేతితోటి కొంచెం పెనాయిల్ కూడా, టేస్ట్ బాగుంటుంది. అలాగే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బెరర్ సార్, కమ్ హియర్. ఓకే, కేస్ డీటెయిల్స్ వెళ్లే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా? మిస్టర్ ముద్దుకృష్ణ, మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు మేడం, ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదు. అలాగా, మరి జగన్ మీకు పెళ్ళైందా? ఐఎమ్ వెరీ సారీ సార్. అదేమిటి, పెళ్లి కాలేదని మామూలుగా చెప్పొచ్చుగా. ఏ ప్రశ్న అయితే వేయకూడదు అదే ప్రశ్న వేశా. పెళ్లి విషయం ఎవరిని ఎత్తే చాలు, వాడు అలా పిచ్చి కుక్కలు అరుస్తాడు. ఏ పెళ్ళంటే ఇష్టం లేదా? అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా పెళ్లి. నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి వీలేదు, నేనే చెప్పుకుంటాను. అందరిలాగే నేను పరమ పవిత్రంగా తాళిపెట్టి మంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం సతం మాంగళ్యధారణ ముహూర్తస్సు. ఆగు, నువ్వు ప్రేమించిన వాడి పేరేంటి? అబ్బే, నేనెవరిని ప్రేమించలేదండి. అబద్ధం చెప్పే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం, నిజం చెప్పు. నిజంగా నేనెవరిని ప్రేమించలేదండి. నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి పొట్లే చెప్తున్నాయి. చెప్పు చెప్పు. మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను, చెప్పు. ప్రేమించనమాట నిజమే, కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా. ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటం న్యాయమా? ఏం చేయమంటారు? మా వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నారు, లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు. తల్లిదండ్రుల్ని చంపుకోలేక మనసును చంపుకున్నావా పిచ్చి పిల్ల? కన్నవాళ్ళని నేను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కట్టుకున్న వాడిని నేను అర్థం చేసుకున్నాను. పద. చూసావా, ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది. మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి. అబ్బాస్, నీ ప్రియురాలిని తీసుకొచ్చాను, హ్యాపీగా కాపురం చేసుకోండి. ఆవిడ నా ప్రియురాలు కాదు, నీ భార్య. ఆవిడ నా భార్య కాకముందే నీ ప్రేయసి. నిజమే, నా ప్రేయసి మీ భార్య కావచ్చు, మీ భార్య ఎప్పటికీ నా ప్రేయసి కాలేదు. అబ్బాస్, అంటే ఏంటి నువ్వు అనేది? ఎప్పుడైతే ఆ మెళ్ళు మీరు తాళిపొట్టు కట్టారో అప్పుడే ఆవిడ మీకు సొంతమైంది. అది తాళిపొట్టు కాదు, కన్నీటి బొట్టు. ఏ బొట్టైనా హిందూ సాంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. తాడుదే ఉందిలే తమ్ముడు, మొలక్ కడితే మొలతాడవుతుంది, ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది, పశువు కడితే పలుపు తాడవుతుంది, అదే పడతి కడితే పసుపు తాడవుతుంది. నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాళి చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను. అబ్బాస్, నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి విలువిస్తున్నావు, కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు విలువిస్తున్నాను. ఒకసారి పెళ్ళి అయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి. నేను వేసిన ఈ మూడు ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు. ఎస్. ఆగండి, ఏమిటి మీరు చేసిన పని? నో నో నో. ఒకటి రెండు ట్రాజెడీ నువ్వు ఒకటి జరిగింది, ఒకటి ట్రాజెడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. తన నానా నేనే జరిగింది ఒకటి ట్రాజెడీ, నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. తన నానా పెళ్ళికి ముందే కిస్సా ఉంటే ట్రాజెడీ, ఫస్ట్ నైటే బెరిసి కొట్టితే ట్రాజెడీ, చిక్కిన చిన్నది చేయి జారితే ట్రాజెడీ, భార్య దూరమై భ్రష్టు పడితేనే ట్రాజెడీ. ట్రాజెడీ కట్టిన తాళిని విప్పిన నైపే ట్రాజెడీ, బెల్లాం పెళ్ళికి హారతి పడితే ట్రాజెడీ. తన నానా ట్రాజెడీ,
చేసిన మిగిలింది ఇప్పుడు టార్చులేటి ఎల్లబాయ్ బాబు నీకు దండం పెడతాను. వెళ్ళు, నువ్వు వచ్చే ఇక్కడ ఉంటే పట్టుకునిలా ఉన్నాడు. జగన్, ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. యూఆర్ రియలీ గ్రేట్. ఐ లైక్ యూ సో మచ్. ఏంటే ఇది? దోపిసర్ బా సార్. దోపిసర్ అది బాత. అవును సార్. ఐస్ క్రీమా జ్యూసా? జ్యూసే. వాళ్ళు కూడా ఇదే ఆర్డర్ ఇచ్చారా? అవును సార్. ఓకే ఓకే. సార్ బాత్రూమ్ ఎటు? అటువైపు సార్. ఇందాక వచ్చింది ఏంటి? దోపిసర్ బా సార్. అది ఐస్ క్రీమా జ్యూసా? జ్యూసే. ఇప్పుడు కావాలా సార్? నీ బొంద ఇప్పుడు ఇచ్చింది గడబడి చేస్తుంది. అమ్మో ఓకే వచ్చేస్తున్నా. సినిమా హాలా? మరి చెప్పరే జస్ట్ అమ్. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ? రెడీ సార్. జగన్ రెడీ? జగన్ వచ్చేస్తుంటాడు మేడం. మీరు స్టార్ట్ చేయండి. ఇది ట్యాంక్ బండి మీద జరిగింది. ఇది సికింద్రాబాద్లో జరిగింది. నాయనా గన్ను, ఇంతకన్నా చిన్నప్పట్లో దొరకలా తినడానికి. ఇంకేసేపు వస్తారా? నువ్వు కూడా లాగించు. వద్దులే, నువ్వు తిను తిను. థ్యాంక్ యూ. నీ డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ కి మేడం అసహ్యంగా చూస్తుంది. ఏం చేయమంటా మరి? డ్రాప్ చేయి. ఇంపాసిబుల్. నీకు సౌండ్ రాకూడదు అంతే కదా? అంతే కదా? అలా ఉండు. ఇది కోటి సెంటర్ లో జరిగింది. ఏడ్సేవలే తిరు. ఇది ఓల్డ్ సిటీలో. హోల్డ్ ఇట్. ఏపీకే 72 92. ఎవరండి మీరు? సిబిఐ. మీరు సిబిఐ వాళ్ళ? ఏ మున్సిపాలిటీ వాళ్ళ కనపడుతున్నావా? గన్ను తీసుపిరా. నులే మీరు కూర్చోండి. నీ పేరు వెంకట్రావు కదా? అవునండి. ఏపీకే 72 92 స్కూటర్ నీదేనా? నాదే. దాన్ని 2 నెలల క్రితమే అమ్మేశాను. ఎందుకు అమ్మావు? కారు కొనుక్కుందామని. ఎవరికి అమ్మావు? రసూల్ అనే వ్యక్తికి. ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు? లేదండి, 10,000 ఇచ్చి స్కూటర్ పట్టుకెళ్లాడు. మళ్ళీ వచ్చి పేపర్స్ తీసుకుంటా అన్నాడు. ఇంతవరకు రాలేదు. నీ స్కూటర్ బాంబ్ బ్లాస్టింగ్ లో పేలిపోయింది. దీనికి నీ సమాధానం? రే ఓవర్ యాక్షన్ చేయకు, గన్ను పడిపోద్ది. ఓకే చెప్పు సమాధానం. ఆ బాంబ్ బ్లాస్టింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్, నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, ఆ వ్యక్తి నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతానండి. ఫాలో మీ. ఆగండి, వీడికేం పని లేదా? నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం, వీడితో కబాడీ ఆడుకుంటాను. ముగ్గురు లోపలికెళ్ళి ఒక్కడే బయటకు వస్తున్నాడంటే సంథింగ్ ఈస్ దేర్. చూడపోయే వ్యక్తులు పేరు మోసిన గుండాలు. వీళ్ళలో నువ్వు స్కూటర్ అమ్మిన వ్యక్తి ఎవరని గుర్తుపట్టాలి. లైట్స్ ఆఫ్ ప్లీజ్. నో కాదు. వీళ్ళెవరు కాదండి. లైట్స్ ఆన్. సో
ఖచ్చితంగా వెళ్ళలో ఎవరు లేరన్నమాట. లేరండి. సరే ఓకే, ఎవరైనా అనుమానం తారస్ చేస్తే వెంటనే నీ కౌరు పెడతాం. నేను చెప్తానయ్యా. అబ్ క్యా బోల్ రా, ఓయ్ కరోడ్ రూపాయగా బాత్ కర్ రా. ఇస్ బార్ ప్లాన్ మే బనౌంగా. ఈసారి ప్లాన్ నేను చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మై బ్రెయిన్స్ ఫర్ యూ. ఈసారి నా బుర్ర నేనే ఉపయోగిస్తాను. ఏ దివాళీ 4-5 దినమేనా? దీపావళి 4-5 రోజుల్లో ఉందిగా. ఐల్ మేక్ ఇట్ వెరీ కలర్ఫుల్. వెరీ కలర్ఫుల్. ప్లీజ్ ఇవ్వా. ఏ చంపేస్తాను. ఇవ్వరా? కావాలంటే డబ్బులు తీసుకో. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వను. ఎందుకు? నువ్వు చిన్నపిల్లడు గనుక అందుకే ఇవ్వను. నాకు ఇది కావాలి. కావాలంటే ఇవ్వనని చెప్పాను కదా. అంకుల్ ప్లీజ్. డబ్బులు ఇచ్చినా ఇవ్వను అనగా. డబ్బులు తీసుకో. ఏయ్ వే వే ఆగరా. ఏయ్ 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 ఏంటి ఏమైంది? చిచ్చుపుడి తీసుకొని పారిపోతున్నాడు సార్ వీడు. నేనేం తీసుకొని పారిపోవట్లేదు. డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వట్లేదు. ఎక్కడ నా చిచ్చుపుడి ఎక్కడ పడిపోయింది? ఏరా ఒక చిచ్చుపుడికి ఎంత కంగారు పడతాడేంటి? రే గన్ను, ఆ బ్యానర్ చూసావా? జూబ్లీ హిల్స్ వాసులకి 20% డిస్కౌంట్. అడిగే మిగులుద్రా. డెలివరీ మాత్రం దీపావళి రోజా. అంటే ముందు కృష్ణ వెంటనే కార్తీ లెక్క. చిచ్చుపుట్టు కాల్చడానికి ఇంత దూరం రావాలా? ఇన్ని ప్రయోగాలు చేయాలా? నార్మల్ సరస్వతి, ఐఎమ్ సారీ, సరస్వతి గారు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది. నిక్కర్లు వేసుకోవడం కూడా వారి పిల్లలు బాంబులు కలుస్తున్నారు. చిచ్చుపుట్టు కాల్చడానికి ఇంత సీను. ఎమ్ముద్దు. ఐ లవ్ హర్ టాలెంట్. నేను ఊహించిందే జరిగింది. ఏం ఊహించారు మేడం? దీపావళి రోజున జూబ్లీ హిల్స్ పేల్చేయడానికి బాంబ్ టెస్ట్ తెలివైన ప్లాన్ వేశారు. ఏం ప్లాన్ మేడం? దీపావళి టపాసుల్లో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టారు. అంటే ఎవరింట్లో వాళ్ళే పేల్చుకుని చచ్చిపోతారు. అంటే ఆ షాప్ వాడు ఖచ్చితంగా బాంబ్ టెస్ట్ మనిషి. నేను 1 మెన్ ఆర్మీలో ఎల్లి వాడిని పట్టుకుంటాను. అప్పుడు సరస్వతి నన్ను హీరోలా అక్కుని చేర్చుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏమిటి? వాణ్ణి మనం వదిలిపెట్టకూడదు. అలాగే. సరే సరే, నీకంటే ముందు నేను గమనించాడాన్ని వాణ్ణి పట్టుకోవాలి. ఆగు. ఎందుకు? సైకిల్ కావాలి. నేను ఇవ్వను. వీఆర్ ఫ్రమ్ సిబిఐ. ఏ సైకిల్ రేది? హెర్క్యులస్. ఓహో, హీరో అనుకున్నాలే. దానికి అంత బిల్డప్ ఎందుకు? అడిగితే చెప్పేవాడిని కదా. రండి సార్, రండి. మీది జూబ్లీ హిల్సా? కాదు, 7 హిల్స్ తిరుమల. జగన్ వచ్చారా మేడం? బుద్ధి ఉందా లేదా? చెప్పా పెట్టుకుని వచ్చావే. ఏం లేదు మేడం, మీకంటే ముందు వచ్చి వాడిని అరెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపు వాడే నన్ను. ఇప్పుడు సమ్మగా ఉందా? కమ్ ఆన్. ఆర్డర్ చేసిన వాళ్ళ అడ్రస్లన్నీ ఇందులో ఉన్నాయి. దీపావళి ఎప్పుడు?
తిట్టాలో పొగడాలో అర్థంగా హెడేక్ లో ఉన్నా. జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్రమాదం జరగకుండా అనేక మందిని కాపాడి వాళ్ళకి ఏ హెడేక్ లేకుండా చేశావు. వెరీ గుడ్. కానీ ఈ క్రాకర్ షాప్ వాడిని ఎందుకు వదిలేశావు? అది నీకు హెడేక్ లేదా? సారీ సార్. పైగా ఢిల్లీ నుంచి వచ్చావు, ఇక్కడ సిబిఐ వాళ్ళకి ఏదో పెద్ద హెడేక్ ఉన్నట్టు. చూడు, హైదరాబాద్ సంగతి నీకు తెలియదు. ఇక్కడ బాంబ్ స్టేషన్ పట్టుకోవడం అంటే నీకు పెద్ద హెడేక్. అందుకని నువ్వు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవడం చాలా మంచిది. అలా అనకండి సార్, అసలు పొరపాటు అంతా నాదే. అవును సార్, అసలు జరిగింది ఏంటంటే, ఐఎమ్ సారీ సార్, నా తొందరపాటు వల్ల ఇదంతా జరిగింది. మరోసారి ఇలా జరిగిందంటే నా హెడేక్ చాలా సీరియస్ గా ఉంటుంది. వెళ్ళండి. సారీ మేడం, అనవసరంగా నా గురించి మీరు ఆఫీసర్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నో నో, ఇందులో మీ పొరపాటు ఏం లేదు. కానీ ఆవేశంలో అరుదైన అవకాశాన్ని మిస్ చేయకూడదు. చాలు సార్, సత్య చాలు. ఇంత జరిగిన నువ్వు ఒక్క మాట కూడా నన్ను అనకుండా ఇన్స్పైర్ చేస్తున్నావు అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఇంత భయపడితే ఒరిజినల్ వేలినప్పుడు చచ్చిపోతాయేమో. ఇక్కడ అన్ని కరెక్ట్ గానే పేలుతున్నాయి, అక్కడే పేలటం లేదు. ఏమో డబ్బింగ్ కేవల్ రాయే, నేను బోల్డం కాదు, అదిగో బోలేవాడు వస్తున్నాడు. సార్ సార్, క్రాకర్స్ బాంబ్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. సార్, జూబ్లీ హిల్స్ కా బాంబ్ ప్లాన్ సత్యానాశ హో గయా. కేవల్ రే, ఏమనవరా? ఇప్పుడు తుగ్లకాడ్ వెళ్ళి వాడిని పట్టుకుంటాడేమో. బోల్ రే, ఎవరు చేసిర్రా ఇది అని అంటాడేమో. బోల్ స్నేక్ యా రే, చెప్పు ఎవరు చేసిర్రా ఇదంతా? సిబిఐ ఆఫీసర్ సరస్వతి. ఒకటి రెండు మూడు, ఇవన్నీ మనకి తెలిసినవే హిందీ దిట్లు. తుగ్లకి కోపం వచ్చినట్టుంది, ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో. సారీ సార్.
మీరేనా జగన్ అంటే? అవునండి. ఈ ఫ్లవర్ బుక్ తెచ్చింది మీకోసమేనండి. నా కోసం? అవునండి. ఈ రోజు నా పుట్టినరోజు కాదే. పుట్టినరోజు కన్నా చాలా గొప్ప రోజు సార్. మీరు మేడం గారు మా జూబ్లీస్ ని సేవ్ చేశారు, అందుకే ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ అ మినిట్. మీ పేరేంటండి? పీటర్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అతీరా అతి, ఇది కూడాది ఏంట్రా ఇది? మన ఫాలోయింగ్ తెగ పెరిగిపోయింది, ఫ్యాన్స్ ఇచ్చారు. అవును, వీడేంట్రా బొకేతో పాటు వాచ్ కూడా ఇచ్చాడు, పైగా టైం కూడా తప్పుంది. సరిచే, సెట్ చేస్తే పోలా. వన్ సెకండ్, ఎత్తిపండి. మై గాడ్, టైం బాంబ్. ఫిష్ ఫ్రై రెడీ సార్. అవే క్యా హే? ఏంటి ఫిష్ ఫ్రై? మీరు పంపిన బుకే బాంబ్ దెబ్బకి చచ్చిన చేప వేపడము? క్యా కహ రహా హై? బుకే బాంబ్ సే సరస్వతి కు కుచ్ నహీ హువా, లేకిన్ మచ్లీ మర్ గయి బిచారి. ఇప్పుడు తుగ్లక్ గడ్ వాడి చంప పగలు కొడతాడేమో. ఇదేంటి వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? మగ ఫైరేమో. బడా చాలా ఉన్నాయరే, చూప్ చాప్ ఆఫీస్ ఆగా. చాలా మంచి పిల్లాడు, మూసుకుని వచ్చేసాడు. అది కాదు సార్, బ్రెయిన్ తో కొట్టడం అంటే ఇదేనేమో. అబే సన్, ఉస్కో చూడానే, చాలు ఉస్కా పిచ్చాకర్. డబ్బింగ్ అవసరం లేకుండా అట్టుబండి ఒలిచి తొక్క నోట్లో పెట్టాడు చెప్పాడే. మేడం, ఇది అసలే చోర్ బజార్. ఇలాంటి ప్లేసుల్లో మనం తిరగటం కొంచెం రిస్క్ అవుతుంది. ఇలాంటి రిస్క్ తీసుకోక తప్పదు. ఏంటి మేడం, అద్దాలు ఎప్పుడు చూడట్టు మాట్లాడతారు? అద్దం చూడు. అందులో చూస్తే ఏముంటదండి, మన మొహం ఉంటది. హే భగవాన్! మేడం షేక్ అండి ఇవ్వండి. ఓకే, జై హింద్. వాడేనా వీడు? అవును మేడం, వాడే బుకేలో బాంబు పెట్టినాడు. నువ్వు అట్టెళ్ళు, నువ్వు ఇట్టెళ్ళు, బి అలర్ట్. సారీ సార్, చూడండి గురుగారు, నల్ల కళ్ళ జోడు పెట్టుకుని జుల్పాలు వేసుకుని సిగరెట్ కాల్చుకుంటే ఇక్కడ నీ కనపడ్డా. థ్యాంక్ యూ. నువ్వేట్రా మధ్యలో ఏం చేయమంటారా? ఇప్పుడే కనపడ తప్పించుకున్నాడు. రే గన్ను, వాడేనేమో చూడు. రాగా ఐడియా, నువ్వు ఇటెళ్ళు, నేను ఇటెళ్తా, వాడు ఇటు వస్తాడు. క్యాచ్! ఆగు, నేను ఇటు, నువ్వు అటు, వాడు కాదురా. నువ్వు ఇటెళ్ళు, నేను ఇటెళ్తా, వాడు ఇటు వస్తాడు, పట్టుకుందాం. ఓకే, నేను ఇటు, నువ్వు అటు, వాడు ఎట్రా చంపుతా. సారీ. వాడు అనుకో నిన్ను కొట్టానరా. నువ్వు ఎందుకు వచ్చావు? పట్టు పెట్టుకుంటే ఏం జరిగింది మేడం? ఇక్కడ కొట్టాడా నీకే తెలుసు. తర్వాత ఏడొచ్చు, ముందు వాడు వెతకండి. ఇంతలో మాయమైపోయాడే, వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వాడక్కడ దొరుకుతాడు మేడం? ఇక్కడ నుంచి వాడు తొందరగా వెళ్ళాడు. వాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడు మేడం. అరే నీ పిచ్చి గాని, నువ్వు పొట్ట మీద కొట్టినట్టు కాదురా, వాడు మనకు అంత ఈజీగా దొరకడు. ఇంత రద్దీగా ఉన్న ప్లేస్లో వాడు ఎక్కడ దొరుకుతాడురా? Get him!
నేను ఇక్కడ చోర్ బజార్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ మ్యామ్. ఇక్కడ నుంచి వెళ్లే కాల్ ఏ నంబర్ కు వెళ్తుందో ట్రేస్ చేసి వెంటనే నాకు చెప్పండి. ఓకే మ్యామ్. సారీ మ్యామ్, దిస్ లైన్ ఇస్ గాట్ డిస్కనెక్టెడ్. ఎవరికరా ఫోన్ చేస్తున్నావు? మర్యాదగా చెప్పు. వెయిట్ మేడం. మీరింత ఫూల్స్ అనుకోలేదు. అంటే ఎంతో కొంత ఫూల్స్ అనుకున్నారా? షట్ అప్. మీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు పెట్టుకుని నేను చేసిన ఇన్వెస్టిగేషన్ చాలు. ఇక మీరు వద్దు, మీ అసిస్టెంట్స్ నాకొద్దు. సారీ మేడం, ఇంకెప్పుడు తొందరపడం. సారీ నేనే చెప్తున్నా. అది కాదు మేడం, ప్లీజ్ ఇక ఈ జన్మలో మీ మొహాలు నాకు చూపించకండి. రే గన్ను, నీ దగ్గర నిద్ర మాత్రం ఉన్నాయా? ఉన్నాయరా. ఎందుకు? వేసుకోవాలరా. సిగ్గులేదురా? మేడం అన్ని తిట్లు తిట్టిన తర్వాత నీకు నిద్రపోవాలని ఎలా అనిపిస్తుందిరా? నిద్రపోవడానికి కాదురా, చచ్చిపోవడానికి. అవునరా, ఇంకా బతికి ఏం సాధిద్దాం? నేను మూడు ముళ్ళు వేసి కట్టుకున్న భార్యని ఇంకొకటికిచ్చి కన్యాదానం చేసినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదురా. అవునరా, మనం బతకడం వేస్ట్, చచ్చిపోవడమే మంచిది. కరెక్ట్. కలిసే బతికాం, కలిసే చచ్చిపోదాం. రా. హలో ఫ్రెండ్స్. ఎక్కడికి? చావటానికి. సచ్చేర్లే. లేదు మేడం, నిజంగా చావడానికి వెళ్తున్నాం. మీరు చస్తే బౌన్స్ చేసి ఎవరు పట్టుకుంటారు? ఇంకా చావకుండానే మోసేస్తారండి మేడం. నేను మాత్రం సిన్సియర్ గానే చెప్తున్నాను, నా మీద మీకు పీకలదా కోపం ఉందని నాకు తెలుసు. ఐఎమ్ సారీ. లేదు మేడం, మా చేతకాంతానికి మేము నిజంగానే సిగ్గుపడుతున్నాం. నో నో నో, అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరగడం సహజమే. అప్పుడప్పుడు పొరపాటు జరిగితే పర్వాలేదు మేడం, అది అలవాటైపోతే దరిద్రంగా ఉంటుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇంకా మొహాలు అలా తిప్పుకునే మాట్లాడుతున్నారు? మా మొహాలు మీరు చూపించదన్నారుగా, అందుకే ఇటు తిరిగాం. మీ మొహం కోపంలో అలా నోరు జారాను. చూడండి, మీరు మళ్ళీ నా కోఆపరేట్ చేస్తేనే నేను ఈ కేసుని కంటిన్యూ చేస్తాను. నేను కోఆపరేషన్ ఎప్పుడు చేసానండి? చెడగొట్టడం తప్ప. నో నో నో, నాట్ ఎట్ ఆల్. నిజానికి కోఆపరేషన్ సిబిఐ నుంచే లేదు. మిమ్మల్ని జీరోల కింద జమ కట్టి నాకు అప్పగించారు. కానీ నిజమైన హీరోలు మీలోనే ఉన్నారన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. మేము హీరోలవా? నీకేం తక్కువ? నీలో అందం ఉంది, ఆవేశం ఉంది, సాధించాలన్న పట్టుదల ఉంది. యూఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. అన్నట్టు ఈ కేసు ముగిసే వరకు నన్ను ఇక్కడే ఉంచుకుంటారా? మేడం, ఏంటి మీరు మాట్లాడేది? మేము మిమ్మల్ని ఉంచుకోవటం ఇది మీ నోట్ అండ్ రావాల్సిన మాట కాదు మేడం. కర్మ. ఇక హోటల్లో ఉండడం మంచిది కాదు, నేను మీతో పాటు ఇక్కడే ఉంటానని అడిగాను. వెరీ గుడ్. మాకేం అభ్యంతరం లేదు, ఏసీ రూములకు అలవాటు పడ్డ మీరు ఇక్కడ ఉండగలరా అని. ఎక్కడ ఉంటున్నావు అనేది ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం సాధిస్తున్నాం అనేదే ముఖ్యం. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. చూసావా సరస్వతి, సూపర్ ఫిగర్ బాస్. ఎరా గను, అర్ధరాత్రిని ఇంకా దొల్తున్నావు, నిద్రపట్లా? నా సంగతి సరే, నీ సంగతి ఏంటి? దోమ కుట్టిందా? లేదురా, ప్రేమ కుట్టింది. మనసులో ఏదో తీయని బాధ. బాడీ గాల్లో తేలిపోతున్నట్టుంది కదా, హార్ట్ బీటింగ్ ఎక్కువ కొట్టుకుంటుంది కదా. అరే కరెక్ట్ చెప్పేవే, నీకెలా తెలుసు? నా పరిస్థితి కూడా అదేరా. అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావు అనమాట? అవునరా. ఎవరు అమ్మ చెప్పరా ప్లీజ్. ముందు నీ ప్రేమదేవత ఎవరో చెప్పరా? ముందు నీ ముంతాజ్ ఎవరో చెప్పరా? ముందు నీ లైలా ఎవరో చెప్పరా? ముందు నీ జూలియట్ ఎవరో చెప్పరు? కాక చెప్పరు. సరే అయితే బొమ్మ బురుస వేద్దాం. బొమ్మ పడితే నువ్వు చెప్పాలి, బురుస పడితే నేను చెప్పాలి. ఓకే. అరే కాయిన్ ఏది? అటకెక్కింది. ఏంటా చెప్పుడు, ఏం జరిగింది? ఎక్కడెక్కడ బాంబ్స్ పేల్చారో
ఎప్పుడు పేల్చారు? అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. ఓసిన ఆల్ఫా సంకలో పెట్టుకుని ఊరంతా ఎదిగాం కదరా. ఎవరి రామ్ కోటి? అవును జగన్, ఆ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు అక్కడ సిబిఐ ఆఫీస్లోనే ఉండు, నేను వచ్చేస్తాను. ఎంత ట్రై చేసినా రామ్ కోటి ఆచూకి తెలియట్లేదు. ఏదో క్లూ దొరకాలి. మేడం అటు చూడండి, రెండు చిన్న గుడ్డ పిల్లలు కట్టుకుని ఒక అమ్మాయి వెళ్తుంది చూసారా? బుద్ధుందా నీకు? ఏ పని మీద వచ్చా మనం? అబ్బా నా ఉద్దేశం అది కాదు మేడం. ఆ అమ్మాయి నడిచెళ్తుందా? వెళ్తుంది. జీబులోకి ఎక్కి కూర్చుందా? కూర్చుంది. జీప్ స్టార్ట్ చేసిందా? స్టార్ట్ చేసింది. ఫస్ట్ గేర్ వేసిందా? ఏంటా రన్నింగ్ కామెంటరీ? అబ్బా ఫస్ట్ గేర్ వేసిందా లేదా చెప్పండి. వేసినట్టుంది. బయలుదేరిందా? బయలుదేరింది. అమ్మాయా? అమ్మాయి మేడం, సూట్ కేసు వదిలేసి పారిపోయింది. ఓహో, వాట్? నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? ఇంత లేటుగా నా చెప్పేది? మీ క్యారెక్టర్ ఏంటండి? ఒకసారి తొందరపడమంటారు, ఒకసారి తొందరపడదంటారు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మ్యామ్! సార్ 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 బిల్ సార్. ఎ మ్యాన్ ఫ్రమ్ సిబిఐ. అయితే ఏంటి బే, డబ్బులు డబ్బులు కట్టు. నీ సిన్సియరిటీ టెస్ట్ చేశానా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఐ విల్ ఫాలో. బీ కేర్ఫుల్. అలాగే. ఏంటి సార్? ఇప్పుడు లోపలికి వెళ్ళిందే ఫిగర్, ఏ టైప్? నైటింగేల్ సార్, రాత్రి 10 తర్వాత క్యాబరే డాన్స్ చేస్తుంది. క్యాబరే డాన్స్? అవును సార్. నేను చూడొచ్చా? 100 ఉంటే ఎవరైనా చూడొచ్చు, 1000 ఉంటే కలిసి డాన్స్ చేయొచ్చు, 10,000 ఉందనుకోండి ఇంటికి తీసుకెళ్లి డాన్స్ చేయించుకోవచ్చు. సిబిఐకి ఏమైనా డిస్కౌంట్ ఉందా? సిబిఐ చెయ్యి దేండి సార్, ఏమో ఆడుతున్నారు. చాలరే మేడం, మీ దగ్గర డబ్బు ఎంత ఉంది? ఎందుకు? 1000 ఉంటే ఎక్కడ డాన్స్ చేయొచ్చు, 10,000 ఇస్తే ఆ అమ్మాయి మన రూమ్కి వచ్చి డాన్స్ చేస్తుందంట. అదే ఎక్స్ట్రా అనేది. నువ్వు జగన్ వెళ్ళి ఆ అమ్మాయిని లేపు రమ్మంటారా? తీసుకొస్తే చాలు. అలాగే మేడం. బ్రహ్మచారి ముదిరితే అంతే. మర్యాదగా చెప్పు, ఎవడు వాడు? చెప్పు. వాడి కోపం వస్తే వాడేం చేస్తాడో వాడికే తెలియదు, నాకు తెలియదు. చెప్పు, మర్యాదగా చెప్పు. గన్ను, నా కోపం వస్తుందా? వస్తుంది వస్తుంది, తెలిసిపోతున్నా సింటమ్స్. చెప్పు చెప్పు తల్లి. ఆ అమ్మాయి అలా చెప్పదు. మీరు ఇంటెలిజెంట్ గా చెప్పించండి మేడం. దానికి ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. నోరు కట్టేస్తే ఎలా చెప్తుంది? ఇప్పుడు చెప్పు, ఆ బాంబ్ స్టెస్ గురించి నీకేం తెలుసు? నాకేమీ తెలీదు. మర్యాదగా చెప్పు, లేకపోతే ఆడదాన్ని అని కూడా చూడను. నిజంగా నాకేమీ తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ, మా సిస్టర్ బ్రీఫ్ కేస్ ఇచ్చి రామకోటకి ఇవ్వమంది అంతే. రామకోట ఎవరతను? మా సిస్టర్ కి బాగా తెలుసు, తనంటే మోజు. మీ సిస్టర్ ఎక్కడ ఉంటుంది? చెప్తాను. పడకే చిక్కినట్టే చిక్కిట్ట, చిందులేయకే మాయలేడి ఆటలాడి, అందన్ననకే ఉన్న చోట ఉండకుండా ఊరు వాడ నన్ను కూడా ఊరేగిస్తూ చంపకే జాన జాన నెర జాన 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 రుక్ జాన 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 నెర జాన 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 రుక్ జాన బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రు మనకే దిక్కులెంట తుక్కలెంట, తుళ్ళి పడకే చిక్కినట్టే చిక్కిట్ట, చిందులేయకే మాయలేడి ఆటలాడి, అందన్ననకే ఉన్న చోట ఉండకుండా ఊరు జాన జాన నెర జాన 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 రుక్ జాన 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 నెర జాన 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 రుక్ జాన.
కథలు నాటయన్నాళ్ళే కన్నె పాప, కాటుకింటి కథలేమిటంట నీలాల కన్ను పాప. పూట పూట ఇట్ట మించి గిల్లి కజ్జ, పుణ్యకాలమంత చేయి జారిపోతే మళ్ళీ రాదట. జాన జాన రచాన జాన జాన రుక్ జాన 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 జాన జాన. లేని కొన్ని నఖరాలు చాలు వల్ల కొరుకుతున్న చేప, మనసు మనసు తెరలన్నీ తీసి మాట్లాడుకుంటే తప్ప. గుట్టుమట్టు చెప్పకుంటే ఒప్పుకోది కొంటే ముచ్చట. జాన నెర జాన జానన జానన రుక్ జాన 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 నెర జాన 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 రుక్ జాన. పిట్ట బుర్రు పిట్ట తుర్రు మనకే దిక్కులంట దిక్కలంట తుళ్ళి పడకే చిక్కినట్టు చిక్కి ఇట్ట చిందులేకే మాయలేడి ఆటలాడి అందరనకే ఉన్న తోట ఉండకుండా ఊరు వాళ్ళను కూడా ఊరే చేస్తూ దిప్పి దిప్పి చంపకే. జాన జాన నెర జాన 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 రుక్ జాన 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 నెర జాన 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 రుక్ జాన. షట్ అప్, వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. మీరు సిబిఐ వాళ్ళే? నీ కళ్ళకు మేము తోటమల్ల కనబడుతున్నావా? ఏయ్, దీంతో డిస్కషన్ అనవసరం. మర్యాదగా చెప్పు, రావుకోటికి నీకున్న సంబంధం ఏంటి? ఐ డోంట్ నో ఎనీథింగ్. ఏయ్, మర్యాదగా చెప్పు, మీ చెల్లి మా కస్టడీలో ఉంది, తేడాగా మాట్లాడావనుకో నిన్ను కూడా లాకప్ ప్లేస్ చెప్పా. చెప్పు. చెప్తాను. తొగ్గలకు, నీకు నీ దేశం మీద విపరీతంగా దేశభక్తి తన్నుకొచ్చి ఈ దేశానికొచ్చి దీన్ని నాశనం చేద్దామని గంతులేస్తున్నావు. మరి నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశం మందు తాగుతూ ఈ దేశం ఫుడ్ తింటూ నీతో చేతులు కలిపాను అంటే నేను ఎంత దేశద్రోహిని అయి ఉండాలి? నీకంటే ఎంత లఫుట్ గండి అయి ఉండాలయ్యా. సైలెన్స్! డబ్బింగ్ వద్దు, ఎక్స్ప్రెషన్ ముఖ్యం. నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందనే ఆశతో ఈ దేశానికే ద్రోహం తలపెట్టి నేను, అది రాదని తెలిసి నీకు ద్రోహం చేయటం నాకు పెద్ద పని అంటాయా? వన్ మినిట్. హలో లైలా, వన్ మినిట్. లైలా అయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ 100,000 రూపాయలు ఇస్తాన ఆశతో వారం రోజుల నుంచి 100,000 ఎదురు చూస్తుంది. ఈ ఫోన్కి ఏం సమాధానం చెప్తావు? తెల్మయ్, నువ్వేదో 1,00,000 రూపాయలు పెట్టులో పెట్టి పంపిస్తావని, 100,000 రూపాయలు పువ్వుల్లో పెట్టి పంపిస్తానని నేను దానికి మాటిచ్చాను. ఇప్పటికి 100,000 సార్లు ఫోన్ చేసి ఎక్స్ప్రెషన్ మారుస్తుంది. హలో లైలా, సెటిల్మెంట్ జరుగుతుంది, నేను పువ్వులతో వస్తాను. సారీ, ఆడపిల్లని వాడుకుని అన్యాయం చేశానన్న బ్యాడ్ నేమ్ నేను భరించలేనయ్యా. రామకోటి, తుగులకు మాట్లాడలేము, మేము 1,00,000 రూపాయలు పంపించాం. కానీ బైపాస్ లో ఇంకోటి పంపించి ఆడితో కొట్టించేశారు కదా. అబద్ధం. నేను మీకు ముందే చెప్పాను, మీకంటే నేను నీచ్ కమీన్ కుత్తేగాండని. నా దగ్గర ఎదవేసాలు వేసారనుకో నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. తుగ్లక్, నీకు నీ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత ముఖ్యమో నాకు నా బ్లాస్టింగ్ బాంబ్ అంత ముఖ్యం. ఈ రాష్ట్రంలో నా హెల్ప్ లేకుండా మీరు గడ్డి పూసను కూడా పీకలేరు. మొన్న దీపావళి రోజున చిచ్చుబుడ్డి దెబ్బకి మీ నడ్డిరిగినా బుద్ధి రాలేదు. ఈ దేశంలో నాలాంటి దేశద్రోహులు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారయ్యా, వాళ్ళకైనా సరిగ్గా క్యాష్ ఇచ్చి వాడుకోండి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నా, రూట్ మార్చుకుని నా రూట్లోకి వచ్చారా సరే సరి, లేకపోతే నేనే ఎక్స్ప్రెషన్ మార్చుకుని నా రూట్లో నేను వెళ్ళిపోతా. ఆహా, ఏం బట్టేవరా,
స్వర్గానికి కరెక్ట్ గా వ్యతిరేక కింద ఉన్నాను అనుకో. అంతా మీ అభిమానం అండే. మళ్ళీ పుట్టింటిగా? అవును, నీతో కాపురం చేయటం నా వల్ల కాదు. మళ్ళీ ఏమైంది? ఇంకా ఏం కావాలి? అవ్వా, నేను గుడికి వెళ్ళినప్పుడు పని మనుషులు పాడు చేశారట. అవ్వా, పని మనిషి మాత్రం ఆడకూతురు కాదంటే చనోరు మొయ్యండి. అది నా దగ్గర బోర్మ నేర్చింది. అమ్మ దొంగ, నా దగ్గర 500 తీసుకుని కిలకిల 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 మన నవ్విందే. ఏమిటి, పని మనిషికి 500 కూడా ఇచ్చారా? వాసి పిచ్చి మొహమ, వెళ్ళాను కాకుండా ఎవరికైనా ఇవ్వాలి. అరే నువ్వేంటి పాపం, దాంతో నెలల పని చేయించుకుని 300 ఇస్తున్నావంట. చీ, నువ్వు ఈ జన్మలో మారావు. నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్తున్నాను, రేపే విడాకులు పంపిస్తాను. నీ దృష్టిలో విస్తరాకులకి విడాకులకి తేడా లేదు కదా. వెళ్ళు, మళ్ళీ నువ్వే పతి ఏ ప్రత్యక్ష దైవం అని తిరిగి వస్తావు. ఏమండి అమ్మగారు లేచిపోతున్నారండి? ఎవరికా లేచిపోవడం కదరా, వెళ్ళిపోతుంది. ఓనే అలాగే అనుకుందాం, వెళ్ళి ఆపండి. నెలకోసారి పని మనిషి మారటం, 2 నెలలకోసారి మీ అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇది నాకు మామూలే. కానీ కానీ రామకోటి సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడా? లేచాడు. లేచాడా? ఫోన్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడా? వచ్చాడు. వచ్చాడు. వచ్చి ఫోన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడారా? దీంట్లో ఎట్లా తెలుస్తురా? సారీరా, సారీ సారీ. రై కన్ను, ఆ లారెన్స్ గారు ఏంటి మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాడు? వీళ్ళు ఎక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు లారెన్స్ గారికి ఇస్తాను చూడు కిక్కు. రైటీ, అర్థమైంది. ఇవ్వు చెప్తా. ఎయ్యరా, ఇవ్వు. ఏమైంది? ఎవరు రాయి విసిరారండి? రేయ్, ఎవడ్రా నా పిల్ల మీద రాయి వేసింది? ఎవరనుకుంటున్నావు? ఎవరైతే సూపర్ ఫిగర్? అది నా పెళ్ళం. అబ్బా అబ్బా, అయ్యో అబ్బా అబ్బా. రే ముద్దు, రామకోటి ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడు రా. ఓ పని చేయరా, నువ్వు ఇంట్లోకి ఇన్వెస్టిగేట్, నేను వాడిని ఫాలో అవుతా. ఓకే. మిస్టర్, కొంచెం బండి ఇస్తావా వాడిని ఫాలో అవ్వాలి? విలన్, విలన్ హీరో. చేస్, నో ప్రాబ్లం. రోడ్డు మీద రొమాన్స్ ఏంట్రా, ఏ పార్క్ వెళ్తామండి. నో ప్రాబ్లం. ఇదేదో కోడ్ భాషలా ఉంది. అంకుల అంకులన్నా ఉంటే అంకుల్ బాయ్. ఎల్లుంటా అలాగే తప్పకుండా పంపిస్తాను. లేటెస్ట్ ఏనండి? హెడ్స్ అప్.
రామకోటిగాడి పార్ట్నర్ అన్నమాట. మర్యాదగా చెప్పు. బాంబులు ఎక్కడ? లోపల ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10. 10 కాకపోతే రాత్రి 4 తీసుకెళ్లారు. ఎక్కడికి? స్టార్ హోటల్ కి. అన్ని ఆర్డిఎక్స్ ఏనా? కాదు, కొన్ని డీలెక్స్, మరి కొన్ని సూపర్ డీలెక్స్. మర్యాదగా బాంబులు ఎక్కడ చూపించు. కమాన్, ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అడగకపోయినా మేము ఇచ్చే మర్యాదలు మేము ఇస్తాం. రోజా, కనకాంబరం, లిల్లీ, మళ్ళీ అందరూ ఇలా రండి. బాంబులు అంటే వీళ్ళా? వీళ్ళే. నీకు కావాల్సిన బాంబును తీసుకెళ్ళు. నువ్వు చేస్తున్న బాంబులు బిజినెస్ ఇదన్నమాట. మర్యాదగా రామకోట ఎక్కున్నాడు చెప్పు. ఇప్పుడే వెళ్ళిపోయారు. అయినా నీకు అదంతా అనవసరం. నీకు ఎన్ని బాంబులు కావాలో తీసుకెళ్ళు. షట్ అప్. నేను ఎవరు అనుకున్నావు? ఐ ఆమ్ ఫ్రమ్ సిబిఐ. అయితే మగాడివి కాదా? నోర్మోయ్, నడు స్టేషన్ కి. కమాన్ కమాన్ కమాన్. హలో హలో హంస. కరెక్ట్ టైం కే ఫోన్ చేశారు సార్. ఎవరో సిబిఐ అంట, ఒకసారి మాట్లాడండి. పిలు. హలో, ఎవడో నువ్వు? ఎస్ సార్. ఎవడో లేకపోయావు సార్? పళ్ళు రాలగొడతాను సార్. ఓకే, మీరు కూడా సార్. ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా తెలిసింది ఇదన్నమాట. వినటానికి అసహ్యంగా ఉంది. ఇంతకీ ఆ జగనేడి వచ్చేసా? మాటల్లోనే వచ్చేసా? ఇంపార్టెంట్ క్లూ పట్టా. ఏంటా క్లూ? గోడలకు చెవులుంటాయి మేడం, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి మేడం. ఫర్ ది ట్రిపుల్ బెడ్రూమ్, ఫ్రిజ్, వీడియోకాన్, ఏసీ గోడ్రేజ్, టీవీ బీపీఎల్, అందులో మొదటి ఛానల్ ఈటీవీ, రెండో ఛానల్ జెమిని టీవీ, మూడో ఛానల్. ఇల్లు చిమ్మడానికి చీపురు కట్ట, బూజు దులపడానికి బూజు కర్ర, పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ బ్రష్, స్నానం చేయడానికి లక్స్ సోపు. ఇవి కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం, మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ తీసుకొచ్చా. ఏంటది? 10 5 99 14 డ్రా, 9 పా, 8 బ్రా, 9 లుమ్, 10 లమ్. 14 5 99 8 డ్రా, 7 లమ్, 8 లుమ్, 9 పా. అంటే? ఒరే ముద్దు, ఇది కోడ్ భాషరా? నీలాంటి ముద్దు బుర్రలకు అర్థం కాదు. మేడం గారు డీకోడ్ చేస్తారు, నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా. యా మేడం. 14 డ్రా అంటే ఏమన్నావు? 14 లక్షలు డ్రా చేసి 9 పా అంటే 9 మంది పాకిస్తానీలతో కలిసి. చాలు చాలు. 14 డ్రా అంటే డ్రాయర్లు, 9 పా అంటే ప్యాంట్లు, లుమ్ అంటే లుంగీలు, లమ్ అంటే లంగాలు. ఇది చాకలి పద్దు. మొత్తానికి భలే ఇన్వెస్టిగేట్ చేశారు. దీనికి కూడ చెవులు ఉంటాయని లోపలికి రమ్మన్నావు? నువ్వు డిటెక్టివ్ జగన్ కాదరా, డిఫెక్టివ్ జగన్. పదహారో తేదీ డెడ్ లైన్ చేశాడు. అంటే రేపే? రేపు 16వ తారీఖు నాటి నా పుట్టినరోజు అయ్యా. ఆ రోజు సాయంకాలం 5 గంటల లోపు టోటల్ క్యాష్ నా చేతికి చేరాలి, లేకపోతే నా ఎక్స్ప్రెస్ మారిపోద్ది. జంట నగరాల్లో బాంబ్ బ్లాస్టింగ్ కి టోటల్ సెంటర్ పాయింట్ మీరేని చెప్పేస్తాను, అప్రూవర్ గా మారిపోతాను. దాంతో మీ ఇద్దరు సెల్లో సిట్టింగ్, ఆడు హిందీలోను నువ్వు తెలుగులోను సొవ్వలు కౌంటింగ్. ఇప్పుడు డబ్బింగ్. తుగ్లక్, అగర్ తు పైసా నేదేనా, రామ్కోట అప్రూవర్ బన్నే కా ధమ్కీ దే రా ఇస్ సాలా. బద్మాష్. 16 తారీఖు రామకోటి జన్మదినానా? 16 తారీఖు రామకోటి పుట్టినరోజు కదా. పుట్టినరోజు బహుమతి తప్పకుండా ఇస్తాను. హస్నేగా డబ్బింగ్ నై కర్నేగా. రైల్వే స్టేషన్ కార్ పంపించాను, అరగంటలో వచ్చేస్తారు సార్. సరే, నువ్వు కింద ఉండి గెస్ట్ జాగ్రత్త రిసీవ్ చేసుకో. లేడీస్ జాగ్రత్త రావు, మొగోళ్ళంత మందిలో ఉంటారు. ఇంకెళ్ళు. అలాగే సార్. కరెక్ట్ గ్యారంటీగా పార్టీ సైడ్ సేవ్, అది లేకుండా ఉంటుందిరా. నువ్వు రా చెప్తాను. రాకపోతే నా ఎక్స్ప్రెస్ మారిపోతు రావు. హెడ్ సేవ్, ఆఫీస్ కాచిపాడు తెప్పిస్తున్నానయ్యా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రామకోటి. జన్మదిన్ ముబారక్ హో రామకోటి. పుట్టినరోజు శుభాకాంక్షలు రామకోటి. ఏ ఫూల్, తుమారే లియే, హమారీ తరఫ్ సే. ఈ పుష్పగుచ్చం మీకోసం, నా తరఫున. దేనికి? మడిచి మంచం కింద పెట్టుకోవడానికే. ఎవరు రాయ్? ఇసుకే మతలబ్ వచ్చినాయి. మేనా పైసా కింద రాయ్. బార్దియానా దుబారా నీ మిలేగా. ఏ, ఒకసారి ఇచ్చాం కదా, మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఇస్తాం? అలాగా? మై హిందీ మే బోల్ రావు, మై పూరా పోలీస్ కో బతా దూంగా, తుమ్ దోనో కా ఎక్స్ప్రెషన్ చేంజ్ హో జాయేగి. నీకు తెలుగులో
మీ బాంబుల మ్యాటర్ మొత్తం పోలీసుకు రిపోర్ట్ చేసేస్తా. మేరీ తరఫ్ సే జనందన్ కా తోహఫా. क्या बोला रे? अप्रोर बनेगा? अब जाके बन? क्या बोला रहा नू? ए, डबिंग नहीं करने का. He's dead. चल. एक मिनट. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏదో ఒకటి చేద్దాం గానీ ముందు అవును కూడా. అలాగే. గన్లో బుల్లెట్లు ఉన్నాయా? లేదు మేడం, బుల్లెట్లే గన్లో ఉన్నాయి. బి అలర్ట్. ఓకే ఓకే, రెడీ, వన్ టూ. మర్యాదగా లొంగిపో. తప్పించుకుంటా ప్రయత్నించావా? అన్యాయంగా చస్తావు. కమాన్. నవ్వుతారేంటి మేడం? కొంపదీసి ఇప్పుడు వేరే ప్లాన్లో లేడు కదా. లోపల ఎవరైనా ఉంటే మర్యాదగా లొంగిపోండి. రామకోటి ప్రాణాలు మా గుప్పెట్లో ఉన్నాయి. లొంగిపోండి. యువర్ టైమ్ ఇస్ అప్. మర్యాదగా లొంగిపో. ఇదేంటిడు? లొంగిపోమంటే వంగిపోయాడు. ఏమైంది మేడం? మనకంటే ముందు ఎవరో వచ్చి ఇతను పాయిజన్ ఇంజెక్ట్ చేసి చంపేశారు. అయితే ఇప్పుడు ఎలా? అదే వెరైటీగా బర్త్డే జరుపుకుంటాడు. ఈయన ఫంక్షన్స్ అన్ని చాలా వింతగా ఉంటాయి. అవును. హ్యాపీ బర్త్డే రామకోటి. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. ఏ రామకోటి, అప్పుడే మందు కొట్టేసావా? నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి మందు కొట్టు. హ్యాపీ బర్త్డే. तुम्हारे बर्थडे के लिए माधुरी दीक्षित को पैसे दिया था, लेके भी मुकर गई, इसलिए डुप्लीकेट माधुरी दीक्षित को लाया. क्या? हाँ। अभी तुम्हारे को ज्यादा फील नहीं होने का. हम फॉरेन जाना माइकल जैक्सन को इंजेक्शन देने के लिए. क्या? हाँ। अभी हमारे तरफ से तुम्हारा लास्ट बर्थडे. ठीक है, नीके गदरा इडको लास्ट बर्थडे. क्या? हाँ। नु वेले रिका देना.
తుప్పులతో వాటేద్దాం, పోనీ అయినా మిట్టింగ్ అయినా గుండెల్లో చోటిద్దాం. కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే. చెప్పిస్తాను. ఇతను నోరు విప్పకుండానే బతికి ఉన్నట్టు అందరిని నమ్మిస్తాను. రేపటి నుంచి ఇతను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళండి. రేపటి నుంచి అంటున్నారు, మరి శవం కంపు కొట్టదా మేడం? ఆ జాగ్రత్తలు నేను చూసుకుంటాను, ముందు చెప్పిన పని చేయండి. శవం కంపు కొట్టకుండా జాగ్రత్త ఏంటరా? ఢిల్లీ వాళ్ళు అంతేరా నువ్వు. పదా నారాయణ 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 నారాయణ. అదేంటో అలా అంటున్నావు? శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు అదే కదా అనేది. బ్రెయిన్లెస్ ఫెలో, వీడు శవం తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ రామకోటి. రాత్రి పార్టీ బాగా జరిగిందటగా మా వాడు చెప్పాడు, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ఇలా వస్తావా? ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడరు బాబు, మౌనవ్రతం. ఓహో, ఇదోటి మొదలు పెట్టాడా? సరే, ఆయన మాట్లాడకపోయినా నేను చెప్పేది వింటాడుగా. నువ్వు రారా ఒకటి, ఆయన రాడు, మేము పట్టుకున్నాగా. వదలండి, వదిలితే కింద పడతాడు. కింద పడటానికి ఆయన ఏమన్నా ప్రాణాలు తెలిసావా? ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్, ఫుల్ ఆన్ లో ఉన్నాడయ్యా, అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది. అలాంటప్పుడు మార్నింగ్ వాక్ ఎందుకు తీసుకొచ్చారయ్యా? రామకోటి ఉదయాన్నే మంది ఏంటయ్యా, బుద్ధి జ్ఞానం లేకపోతే. అరే సార్ సార్, కొట్టండి సార్, కొట్టండి. ఏదో తెలియకుండా వాగాడు, మీరు ఎందుకంటే నన్ను ఆవేశపడతారు? రండి. మందు కొట్టద్దు, ఎందుకు నన్నే కొడతావా? నువ్వు చచ్చిరా మారు. గుడ్ మార్నింగ్ రామకోటి. అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. బొందితో స్వర్గానికి వెళ్తావో లేదో తెలియదు కానీ ఈడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా. ఇక్కడ ఆ విషయం అలా ఉంచు, వెనకాల లారెన్స్ గారు ఫాలో అవుతున్నాడు, మనం సైడ్ అయిపోదాం. హాయ్ రాము, సీయింగ్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అతను ఈ మధ్యన ఊళ్ళో లేడమ్మా, పైకి వెళ్ళాడు. యు నాటి. అతను జనాభా లెక్కలో లేడులేమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్. అమ్మాయ్యా కట్లో. అరే గన్ను, ఆ డిసౌజా గాడు ఎందుకు వచ్చాడో, ఆడేం చేస్తున్నాడో ఒక లుక్ వేసేద్దాం పా. అదా బాల్ పగిలిందే, నేనే మన శక్తిమాన్ అంకుల్. అరే శక్తిమాన్ అంకుల్ రా, రండి రండి. బాల్ పగిలింది చూడు, బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయిందేంట్రా? అయితే ఈయనే రా శక్తిమాన్ అంకుల్. శక్తిమాన్ అంకులేరా, కాకపోతే కోమలో ఉన్నాడు. అక్కడ శక్తిమాన్ అంకుల్ ఉన్నాడు, పొట్టోడు గట్టోడు,
పాండా టైప్ లో ఉంటాడు. వెళ్ళండి. నిజమా అంకుల్? నిజమరా. మీకు అంత నమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసరండి, పుడిపుడి అయిపోతాయి. చెట్లు ఎక్కమంటే ఎక్కుతాడు, బిల్డింగ్ల మీద దూకమంటే దూకుతాడు. వెళ్ళి ఇంత తరాలు వేసి వాడితో ఫుట్బాల్ ఆడుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. అబ్బో, ఎవరా నువ్వు? శక్తిమాన్ అంకుల్ మాట్లాడాడు. పేరు శక్తిమాన్? ఎవరా చెప్పింది మీకు? శక్తిమాన్ అంకుల్ చెట్టు ఎక్కవా? ఏ చెట్టు ఎక్కవా? పిచ్చిపిచ్చిగా ఉందా? పళ్ళు రాళ్ళు కొడతాను. ఏయ్, లేదైతే ఎక్కడ్రా, రాళ్ళు ఇస్తారండి. అబ్బో, ఏ శక్తిమాన్ మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, ఆ పోలీస్ తోడు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యాడు. జాగ్రత్త, ఆ డిసోసాప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతను సేవ అని తెలియకూడదు. అందుకే కదా వాడిని డైవర్ట్ చేసి మేము తప్పించుకొచ్చింది. ఎవడ నువ్వు? మా అలిషి అండి. అయ్యగారికి మనమే పర్మనెంట్. ఆడ ఆల్రెడీ ఫినిష్, ఇంకా మాలిషి అంటే అలరా. ఏంటి, మన చేతులతో మాలిషి చెప్తే మోషన్ కూడా రాదండి. ఆడిగా నీక నువ్వు కానివయ్యా. ఆయ్, అట్టగేనండి. కొంచెం మెల్లగా చేయవా. మెల్లిగా చేస్తే ఆయనకు అందండి. చూడండి చూడండి, మనం చేయబడంగా ఇలా మత్తులోకి జారుకున్నాడు. ఇక ఉలకడు పలకడండి. ఇంకా ఉలుకు పలికే ఉంటుందయ్యా, ఆ ఎక్స్ప్రెషన్ అదే. అదే ఆ బాబు వాడు చచ్చిపోతాడు. రేపు పొద్దుట వచ్చేస్తానండి. పోతానండి. వెళ్ళు. అమ్మగారు వచ్చారా? వచ్చేసారండి. నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏవండి ఏవండి, క్షమించారని ఒక్క మాట చెప్పండి. పాపిస్తుదాన్ని మీ మీద అలిగి వెళ్ళిపోయాను. క్షమించారని ఒక్క మాట చెప్పండి. భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవం అని తెలుసుకున్నానండి. ఏవండి, క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏవండి ఏవండి. నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా. ఏ, నా మీద కోపమా? లేదమ్మా, మౌన వ్రతం. మౌన వ్రతమా? అవునమ్మా. మనిషిలో చాలా మార్పు వచ్చింది. మందు మానేశాడు, చెడ్డ పళ్ళు మానేశాడు, దుంపకూరలు తింటున్నాడమ్మా. ఆ ముఖం చూస్తుంటే పేతకాళ్ళు తెలియటంలా. నిజమా? నా ముగుడు మారిపోయాడా? అవునవును, మామూలు కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మామూలు కళ కాదమ్మా, చావు కళ. ఇంతకీ మీరెవరు? ఆయన ఫ్రెండ్నండి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా. అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి. అదేనండి, మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు. ఇంతకి నువ్వెవరు? నేను. నాకు అర్థమైంది. ఇంకేం చెప్పకు, ఎర్రగా బుర్రగా ఉంటే చాలు. ఈ దొంగ సచ్చినడికి వేరే ఇంకేం పని లేదు. నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లో మొదలు పెట్టాడు. నేను ఆవేశపడ్డం కాదు, వీడు ఈ దొంగ సచ్చినడు. నా అసలమై పోను. అయ్యో, మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఇతంత ఏ సంబంధం లేదు. నేను నేను ఇతని భార్యని. నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో. చిచి, ఆఫేస్తానా? నా మాట నమ్మండి. నేను నమ్మను కాక నమ్మను. ఈ దొంగ సచ్చినోడితో విసిగిపోయాను. చూడండి, ఇంత జరుగుతుంటే ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడేమో. చచ్చిన శవంలో ఎలా పడి ఉన్నాడో. నేను వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ రాను. నువ్వు చచ్చిన నీ శవం ఏమో. నువ్వు చూస్తున్నాడు శవాన్నేలే. గన్ను, రేయ్ గన్ను, రేయ్. ఏంట్రా ఇది? జ్వరం వచ్చిన కోతిన ఒళ్ళిలా కాలిపోతుంది. సరస్వతి, ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం కావటం లేదు. ప్రేమలో పడితే మనిషికే కాదు, మనసుకు కూడా నిద్ర రాదు. మన పరిచయం ఏం దగ్గర నుంచి నేను నిన్ను అభిమానిస్తున్నాను, ఇప్పుడు ఆరాధిస్తున్నాను. ఎందుకో తెలుసా? మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గాను అసిస్టెంట్ గాను పరిచయం చేయొచ్చు, మామగానో బావగానో బ్రదర్ గానో పరిచయం చేయొచ్చు. బట్ నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు. అప్పుడు అర్థమైంది నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని, ఆరాధిస్తున్నావని. ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినా ఆడదానివి. ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు. అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను, ఐ లవ్ యూ సరస్వతి, ఐ లవ్ యూ సరస్వతి, ఐ లవ్ యూ సరస్వతి, ఐ లవ్ యూ. ఈ సిచ్యుయేషన్ లో ఏం చేయాలి? ఎస్, డైరీ రాస్తాను. ట్రాజెడీ, నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి ట్రాజెడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. దనడా నాని ట్రాజెడీ, నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి ట్రాజెడీ. నువ్వు మేలే. ఏం చేస్తున్నావు? డైరీ రాస్తున్నాను మేడం. ఓ, మంచి అలవాటే ఉంది. ఇదే మంచి సమయం. జగన్ గారి గురించి వేరే బిల్డప్ ఇస్తా. నిజానికి నాకు మంచి అలవాటు నేర్పింది జగనే మేడం.
జగన్ చాలా గొప్పవాడు మేడం. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. అబ్బా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం, జగన్ చుట్టానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడు గాని వాడు అసాధ్యుడు. ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జగన్. ఏంటి నీ గురించి నువ్వు డైరీ రాస్తున్నావా, జగన్ గురించి బయోగ్రఫీ రాస్తున్నావా? అది కాదు మేడం, జగన్ గురించి తర్వాత మాట్లాడదాం. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రామ్ కోటిని తను రెగ్యులర్ గా వెళ్లే బార్కి తీసుకెళ్తే మనకేదో క్లూ దొరకపోదు. ఎస్ మేడం. టై బార్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయరా, రామ్ కోటి గారిని ఎవడన్నా చూస్తున్నాడేమో. ఓకే. అదే ఇదేంటి తీసుకొచ్చావు? మా గురువు గారు బ్రాండ్ ఇదే సార్, గురువు గారు రోజు ఇదే సేవిస్తారు. ఏం సార్ మీ ఫ్రెండ్స్ మీ బ్రాండ్ గురించి చెప్పలేదా? బాగా చెప్పారు కానీ వెళ్ళు. సరే అలాగే. రే ఈ మందు ఏం చేద్దాం? ఏ పారిపోతా బాయ్. గన్ను ఏంటి ధరించ? వీడేంట్రా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనమంటే తిరుగుతున్నాడు, ఆడి సంగతి నాకు వదిలేరా? గురువు గారు ఇంకా బాటిల్ ఓపెన్ చేయలేదా? మీ ఫ్రెండ్స్ కి మీ గురించి తెలియదు అనుకుంటాను. విషయం గురించి? అదే గురువు గారు మందు కొట్టడం గురించి. ఎలాగా? ఎలాగా నేను అటు తిరిగి ఇటు చూసేసరి గ్లాస్ లో మందు మాయం అయిపోతుంది. ఎలాగా? అటు తిరిగి ఇటు తిరుగు, గ్లాస్ అయిపోద్ది. చూసారా గురువు గారి స్టైల్, ఫుల్ బాటిల్ మందు కొట్టి చూపకుండా ఇంటికి వెళ్ళిపోతారు. అరే గురువు గారు ఇంకా మందు వేసుకోలేదా? అరే రే నీతో ఆట ఆడుతూ తాగటం తనకు సరదా అని మీ గురువు మాతో చెప్పాడు. అట్టా చెప్పారా? మరి చెప్పరే. నువ్వు అటు తిరుగు, మరి తిరుగుతాను. సేమ్ థింగ్ వన్ మోర్, జస్ట్ ఏ మినిట్. సారీ, వన్ ఫుల్ తండూరి చికెన్. రే గన్ను అది ముందురా, మంచినీళ్ళ తాగితే పడిపోతావు. మాకు తెలియదు అనుకున్నావా? మేమన్నా సరదాగా తాగుతున్నావా? డ్యూటీలో ఉండి తాగుతున్నావండి. ఈ శవం గారు తాగుతున్నట్టు బిల్డప్ కావాలి కదా, అందుకని తాగుతున్నావు. అమ్మా ఎయ్ ఎయ్. రామకొండ బతికే ఉన్నాడు, వెళ్ళి బాస్ చెప్పాలి. కళ్ళు కనబడలేదా? డార్లింగ్ ఇంకేమైనా కావాలా? సారీ ఫర్ ది డిలే సార్. అరే ఒక అరగంట బతుకుంటే మాకు ప్రమోషన్ వచ్చేది కదరా, అంత అర్జెంట్ గా చచ్చిపోతారు. అరే గన్ను వాకో. ఏంటి ఇది డెడ్ బాడీ తెలిసిపోతారా? డెడ్ బాడీ అనే సంగతి ఇడీ తెలీదా, నాకు తెలీదా, నీకు తెలీదా, వీళ్ళందరికీ తెలీదు అనుకున్నా. అరే రామ్ కోటిగా నిన్ను బతనే ఉండరు నిన్ను. అరే గన్ను ఏంటి చెప్తున్నాను, మొత్తం బార్ లో వాళ్ళంతా వినండి. ఒక గంటలో 24 బాటిల్స్ తాగుతాను నిన్ను. ఛాలెంజ్, మీలో ఎవరైనా గంటలో 24 బాటిల్స్ తాగితే మీ రెండు కాళ్ళ మధ్య నుంచి దూరిపోతుండ్రా నేను, లేకపోతే ఈ డెడ్ బాడీని భుజానేసుకుని మీరు వెళ్ళండి. ప్లాన్ మొత్తం అప్సెట్ రా. కంట్రోల్ చేస్తున్నాను నన్ను. లారెన్స్ అయితే నాగండి, ఆడి బాబు అయితే నాగండి. సరే అరే మనం ఇంటికి వెళ్తే డెడ్ బాడీ ఎలా వస్తుంది రా? పై వాక డెడ్ బాడీ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కిందకి వెళ్ళుండు. చెప్పు ఆ సిబిఐ వాళ్ళు నేమడిగారు, నువ్వేం సమాధానం చెప్పావు? చెప్పు, చెప్పకపోతే నేను కాల్చి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ప్లీజ్. మ్యాచ్ లేదు, బాక్స్ లేదు, వెళ్ళు. అయ్యో ఇంత బలం ఉంది ఏంటండి నీకు? బోలారే రామ్ కోటి జిందా? ఏమిటాను అనేది, రామ్ కోటి బతికే ఉన్నాడా? అవును సార్, నర్సింగ్ ఫోన్ చేసి చెప్పాడు. ఎసే కేసా హో సక్తా, మేనే మారడాలా నువ్వు? సార్ అది ఎలా జరుగుతుంది, నేను చంపేశాను కదా. నా డబ్బింగ్ నువ్వు చెప్తున్నావు ఏట్రా? అదే వెరైటీ ఏమో, అవి జరూర్ కూర్చుకరణ పడే. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తీరా. ఇంకెప్పుడు చేస్తావురా? అర్జెంటుగా ఎలక్షన్స్ పెట్టి కనీసం వీడ్ను వాడ్ను బాస్ని చేస్తే బాగుంటుందేమో.
సారీ మేడం, రాత్రి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను. అలా చూడకండి మేడం, తప్పనిసరి పరిస్థితుల్లో బార్లో మేనేజ్ చేయడానికి అలా తాగవలసి వచ్చింది. వెరీ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు, ముద్దు కృష్ణకి. పాప నిన్న రాత్రి ఒక భుజం మీద రామ్ కొట్టి శవాన్ని, ఇంకో భుజం మీద శవాన్ లాంటి నిన్ను మోసుకొచ్చాడు. వెళ్ళి అతను సారీ చెప్పు. వద్దు ముద్దు కృష్ణ, వద్దు ముద్దు కృష్ణ. స్నేహాన్ని మించింది సృష్టిలో లేదు. నాకు సరస్వతి ప్రేమ కంటే జగన్ స్నేహమే ముఖ్యం. నా ప్రేమని జగన్ కోసం త్యాగం చేస్తాను. ఒకసారి భార్యని కన్యాదానం చేసి వాడు ఎంతో కుబిలిపోతున్నాడు. ఇప్పుడు ప్రేయస్ని కూడా పోగొట్టుకుంటే పిచ్చుకుక్కైపోతాడు. ఎంతమందిని కరుస్తాడో వాడికి తెలియదు. ఆ ప్రమాదం తప్పాలంటే జగనే సరస్వతిని పెళ్లి చేసుకోవాలి. నా వల్ల వాడికి పిచ్చి కుదరాలే కానీ పిచ్చి ముద్దు. ఎందుకు నా ఇంత త్యాగాన్ని కుడిగట్టావు? చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే మీ ఇద్దరిని నేను కలుపుతాను. ఈ ఊర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళాం, కానీ ఏం ప్రయోజనం? అసలైన హంతకుని పట్టుకోలేకపోతున్నావు. ఈ శవాన్ని ఇలాగే వదిలేస్తే నిజంగానే కంపు కొట్టడం మొదలు పెడుతుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపు ప్రెస్ మీట్ పెట్టి రామ్కోటి అప్రూవర్గా మారుతున్నాడని అనౌన్స్ చేద్దాం. ఆ దెబ్బతో వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఏమంటా జగన్? ఆ నెల సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్నట్టుంది మేడం. మాతో ఫ్రెండ్షిప్ చేసి మీకు కూడా మా ఆలోచనలే వస్తున్నాయి. అంటే ప్రెస్ మీట్ ఏంటి, శవం మాట్లాడడం ఏంటి? మాట్లాడేలా నేను చేస్తానుగా. అనవసరమైన డౌట్లు మాని ముందు పనిచేయండి. కన్ను, మేడం కాల్ జారిందిరా. ప్లీజ్ హెల్ప్ మీ. ఒక మనిషి పడిపోతూ ఉంటే పట్టుకోవాలని తెలీదా? ఇన్నాళ్ళు మీకు ఇంటెలిజెన్సే లేదనుకున్నాను, కామన్ సెన్స్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది. మేడం పడిపోతుంటే ఎందుకు పట్టుకోలేదురా? నువ్వే పట్టుకోవచ్చుగా. కాదు, నువ్వే పట్టుకోవాలి, అది నీ బాధ్యత. కాదు, నువ్వే పట్టుకోవాలి, అది నీ అర్హత. నో, సరస్వతిని నువ్వు కాపాడితే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. అందుకే నేను కాపాడలేదు. అందుకే నేను కాపాడలేదు. సరస్వతిని నువ్వు రక్షిస్తేనే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. అరే ముద్దు కృష్ణ, నా దగ్గర ఎందుకు దాస్తావురా? నువ్వు సరస్వతిని ఎంత ప్రేమిస్తున్నావో నీ డైరీ చూస్తేనే తెలుస్తుంది. పర్మిషన్ లేకుండా పరాయి వాడు డైరీ చదవడం పాపం. అయినా అదే భగవద్గీత కాదు, నా డైరీ, నా ఇష్టం వచ్చే రాసుకుంటాను. నీకెందుకురా? మనసుకి అద్దం లాంటిది డైరీ. ఆ అద్దంలో సరస్వతి బొమ్మ నిలువెలా నిండిపోయింది. కాబట్టి ఆవిడ నువ్వే పెళ్లి చేసుకో. జగన్, నాకు నా ప్రేమ కన్నా నీ స్నేహమే ముఖ్యంరా. నువ్వు నీ ప్రేయసిని నాకు త్యాగం చేసి త్యాగరాజన్ పేరు మార్చుకుంటావా? వద్దురా. ఆల్రెడీ ఒకసారి కన్యాదానం చేసి జీవితంలో భ్రష్టు పట్టావు. భ్రష్టు పట్టి పోవడం నాకు అలవాటేనా? కొత్తగా నువ్వెందుకు భ్రష్టు పట్టాలి? కుదరదు, కుదరాలి, కుదరదు, కుదరాలి. ఓకే ఓకే, ఒక పని చేద్దాం. ఏంటి? మన ఇద్దరం మన ప్రేమని సరస్వతికి తెలియజేద్దాం. ఓకే. ఆవిడ మన ఇద్దరులో ఎవరిని పెళ్లి చేసుకుంటే రెండో వాడు సంతోషంగా సెలవు కప్పుకుని సైడ్ అయిపోదాం. ఓకే ఓకే. తగువరుడెవరని తెగ తిరిగా నువ్వు ఇది వరకు దురవక మహసతమత పడి మతి చెడగా అంతక నచ్చానా లేదమ్మా చంతకు వచ్చైనా ఐ లవ్ యు 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 అని నన్నేనా అన్నది నువ్వేనా? అవునయ్యో అన్నది అంటున్నా, అయ్యయ్యో ఇంకా డౌటేనా?
Welcome annavi the dreams yes amma anduke ee dance choose ee lokam mana romance cheppada congrats శక్తిమాన్ అంకుల్ ఎంత కొట్టినా నవ్వుతూనే ఉంటాడు. తీసుకెళ్లి ఆడుకుందాం రండి. రే రాంకోడి గడ్డరా ఏడ్రా తీసుకెళ్దామా? ఇంకా చూస్తావా లాగరా. ఓకే అసలే దరిద్ర కొట్టేసావు దాన్ని తోడు మున్సిపాలిటీ కంప్ ఒకటి. ఒరేయ్ వీడిది విగ్గురా, వీడు పెద్ద పెగ్గు మేస్టర్ అనుకున్నాను. పెగ్గు మేస్టర్ కూడా ఇన్నాళ్ళు సొంత జుట్టులాగా ఎంత పెద్ద పెళ్ళి ఇప్పించాడరా. అదేమన్నా టోపీ అంటరా తగిలిస్తా ఉంటాకి. ఇంకేదైనా చెయ్యి. ఏంట్రా అది సుత్తి? సచ్చి రోడ్డుకి సుత్తి కొడితే ఏమర్థం అవుద్ది? ఒరే ముద్దు, సుత్తి కొట్టడం కాదురా, వీడి విగ్గు మీద మేకు పెట్టి టపటపటప కొడతాను, దాంతో వీడు ఎక్స్ప్రెషన్ మారకుండా అలాగే ఉంటాడు. కరెక్టేరా, ఇంక ఆలోచన వద్దు, కొట్టు మెల్లగా మెల్లగా. బ్రెయిన్ తగిలితే లేరుపోని రిస్క్. చూడరా ఎంత బుద్ధిమంతుల్లా కొట్టించుకుంటున్నాడు. ఏంటి ఏం చేస్తున్నారు? మేకలు కొట్టున్నా మేడం. అది హెడ్ అనుకుంటున్నారా ఉడ్ అనుకుంటున్నారా? మేకలు కొట్టి ఫోటోలు తగిలించడానికి? అది కాదు మేడం, వీడిది విగ్గు ఊడకుండా ఉండడానికి మన గను మేకలు కొడుతున్నాడు. అయితే ఒక పని చేయండి,
తలా వెనక కూడా నాలుగు మేకలు కొట్టండి. ఏ రే ప్రెస్ మీట్ కు అవసరం అవుతుంది. ప్రెస్ మీట్ కి మైకులు కావాలి కానీ మేకలు ఎందుకు మేడం? వీడి బాడీని తోలు బొమ్మలా ఆడించడానికి. యా రామకోటి ప్రశ్నే బోలేగా? ఏంటి రామకోటి ప్రశ్న మాట్లాడతలా? కూచ్ కర్నా పడేగా, ఏదో చేయాలి. ఇంకేం చేయాలి? పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు ఈ డెన్కి నేనే మెయిన్ విలన్ అవుతానేమో. తుమ్ ఏ కామ్ కరో, ప్రెస్ మీట్ మే జావో, కుచ్ గడబడే తో ముసి బోల్నా. ఓ పంజి, నువ్వు ప్రెస్ మీట్కి వెళ్ళు, ఏమైనా తేడా వస్తే నాకు చెప్పు. చలో వెళ్ళు. యా జారం వాట్? హెడేక్ తెప్పించే అసిస్టెంట్స్ తో బాంబు సస్ పట్టుకుని ప్రెస్ తో మాట్లాడిస్తుందా? ఇప్పుడు నిజంగా నా హెడ్కి గొప్ప హెడేక్ తెప్పించిందే. ఐ విల్ సీ. నువ్వేదో పగల పొడుస్తావు కదా అని కేసు అప్పగిస్తే ఏం చేశావు? సంథింగ్ ఈజ్ దేర్ అంటావు అంతేగా? సారీ సార్, ఇంకొక అవకాశం, లాస్ట్ ఛాన్స్ ఇస్తే. ఇంకా ఏమిటి ఇచ్చేది నా టోపీ? రేపు ఆ సిబిఐ ఆఫీసర్ సరస్వతి రామకోటితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తోంది, అక్కడికి వెళ్ళి ఏడు. ఏడుస్తా, ముందు ఆ జిప్ ఏడవండి. ఇది మళ్ళీ ఎవరు ఓడి తీశారు? హలో ప్రెస్? కాదు, పేపర్ వార్త. మీరు ఈనాడు? ఈనాడు చూడలేదే. ప్రెస్, మీరు ప్రశ్నల్ని కాస్త క్లుప్తంగా అడగండి, ఎందుకంటే ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. సురీ వాడు బతికే ఉన్నాడు, తలాడిస్తున్నాడు. ఇప్పుడే ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది, నేను పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాను. ఈనాడు రామోజీరావు స్పీచ్. వార్త సాంగీజీ లైన్ లో ఉన్నారు. రేపు కోర్టులో అప్రూవర్ గా మారుతున్నప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఓ నన్ను చెప్పమంటారా? ఓకే, పేపర్లో ఈ మ్యాటర్ ముందుగా వస్తే జనంలో ఈ కేసు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని. మీరు ఎందుకని అప్రూవర్ గా మారాలనుకుంటున్నారు? ఒక స్వచ్ఛమైన భారతీయుడిగా దేశభక్తి ఎగదన్ని తన తప్పు తాను తెలుసుకుని రియలైజ్ అయ్యాడు. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలియటలా? మేడం, రామకోటి తల్లిని రాంగ్ ప్లేస్ లో ఆపారు. సారీ అమ్మాయ్యా. రామోజీరావు గారా, సికింద్రాబాద్ హైదరాబాద్ లో జరిగిన బాంబు బ్లాస్టింగ్స్ తో మీకు సంబంధం ఉందా? ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు? డబ్బు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ ప్రశ్నకి సమాధానం అతని ఎక్స్ప్రెషన్ లోనే ఉంది. చేసిన తప్పులు తెలుసుకుని సిగ్గుతో కుమిలిపోతున్నాడు. ఇంతకీ బాంబ్స్టర్స్ ఏ దేశస్తులు, వాళ్ళ ధ్యేయం ఏమిటి? ఆ వివరాలన్నీ రేపు కోర్టులో బయట పెడతారు. పేపర్ లో న్యూస్ చదివి వాళ్ళు పారిపోతే? ఈ జగన్ ఈ రామకోటి చేతుల నుంచి తప్పించుకోలేరని అది ఆ ఎక్స్ప్రెషన్. రేపు మీరు కోర్టుకెళ్లే లోపు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే? అబ్బా, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సార్! బాంబేస్టర్స్ గుండె చూపించి కాల్చమంటున్నాడు. మీ ధైర్యానికి మా జోహార్లు, కంగ్రాట్స్. ఆ ధైర్యానికి తెగింపుకి గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. ఈనాడు వెళ్ళిపోయింది. ఇట్స్ ఆల్ రైట్. లారెన్స్ గారు, మీరు తుడుచుకోండి. రామకోటి కోర్టు నహీ జాయేగా? లేదు, రామకోటి కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. అగర్ జాయేగా తో ఉస్కి లాష్ జాయేగి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వాడి శవం పెడుతుంది. వినిపించావు? నా వెనకాలండి. మీరే వాదించాలి సార్. ఉన్న కేసులకే చూస్తున్నాను, మధ్యలో మీ కేసు ఒకటి. ప్లీజ్ మీ కాల్ పెట్టుకుంటాను. మనల్ని ఎవరు గుర్తుపడతారండి? గుర్తుపట్టకూడదని కదా లాయర్ గెటప్లో వచ్చాం. సరస్వతి చెప్తా. మన వాళ్ళంత లాయర్ డ్రెస్ లో ఉన్నారు సార్. హమారే ఆద్మీ పూరా లాయర్ డ్రెస్ మే హైనా? మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారు కదా. గోల్డ్ వాచ్ పోయి చూడు. మేడం, ఇక్కడ అందరూ లాయర్స్ ఎక్కడ పడుతున్నారు కానీ ఒక క్లయింట్ కనపడేంటి? ఇండియాలో క్రైమ్ రేట్ పడిపోయింది. నేను అసలే టెన్షన్ లో ఉన్నాను.
ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, అసలు ఏమీ జరగట్లేదు. మేడం, మనం అనుకున్నాం కదా అని అన్ని పనులు ఒకేసారి జరగవు. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరిగి తీరుతుంది. మేడం, ఇప్పుడు దాకా ఏం జరగలేదన్నారు, ఇప్పుడు జరిగింది. ఎలా తప్పిపోయాడు? రామ్ కోటి దొరకపోతే మన ఆపరేషన్ అంతా ఫెయిల్ అయినట్టే. ముగ్గురు మూడు వైపులు వెళ్ళి వెతుకుదాం అండ్ బీ సీరియస్. మా మీదే అప్రూవర్ గా మారుతావురా. అంటే మన ఆడిచ్చిన విషయంతో ఆల్రెడీ తెచ్చాడు అనమాట. మన పని హ్యాండ్స్ అప్. మీరు ఒరిజినల్ అయినా డూప్లికేట్ లేదా? రామకోటి? అవును సార్. నల్లగా పొడుగ్గా కళ్ళజోడు పెట్టుకుని. అతను మీ బంధువా? అవును సార్. అబ్బే కాదండి, పెద్ద బాంబిస్టర్స్ కి మీడియేటర్ సార్. ఈ మధ్య దేశద్రోహులు ఎక్కువైనారు అన్నట్టు మీరు సిబిఐ జగన్? అవును సార్. నేను మీ ఫ్యాన్ సార్. ఈ పిచ్చితుకుల గండి అంతంతటి ఫ్యాంటాస్టిక్ బాస్, వెరీ గుడ్. మా మేడం పరిచయం చేస్తానండి. ఇదేంటి, రామ్ కోటి చచ్చాడని చెప్పడానికి వస్తే నందంతాలేంటి దుగ్గలగ్గాడు? వీన్ని లొకేషన్ నుంచి మార్చి సోలోగా ఇంటర్గేట్ చేస్తా. చెప్పు. ఏరు వీళ్ళు? చెప్పరా, చెప్పు. దీని వెనక ఎవరున్నారో చెప్పు, చెప్పు. ఓహో, నీకు తెలివి తెప్పింది కదూ, ఉండు. నీకు తెలివి తెప్పిస్తానండు, ఇప్పుడే వెళ్ళి నీళ్లు చేస్తా. ఈ పై ఆఫీసర్ మీ చేస్తావంటే బ్లడీ ఫూల్ చేది. బావమర్ది అయితే మాత్రం ఏమిటి మోటార్స్ చేది బావా, చేది. తీయమంటుండే. అరే, వీడు ఇక్కడే ఉన్నారు బావా. వీడి దగ్గర ఏదో వాసన వస్తుంది. వీడరా, ఇందాక సిబిఐ గారి ఏదో మొత్తం ఇచ్చాడు అవసరం ఏంటుంది? ఐసి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు. కమాన్, చెప్పరా. ఏడు వీడు చవన్ ఎంత పరుగు ఉన్నాడేంటి? ఇప్పుడు నేను వీడికి ఇవ్వబోయే ట్రీట్మెంట్ ఏమిటో తెలుసా? ఏమిటో చెప్పావా? ఏమిటది? అది మెయిన్ మీటరు. ఇది వాడికి పెట్టేమనుకో, చచ్చిరుకుంటాడు. చచ్చేదాకా ఎందుకు పెడతాం రా, మత్తు గిత్తు వదిలిపోయేదాకా పెడతాం. అయితే పెట్టు మరి. రియాక్షన్ లేదేమిటి? కరెంట్ లేదు బావా. కరెంట్ లేకపోవడం ఏమిట్రా, వెనక్కి తిరుగు. ఎందుకు? ఈ లాయర్ ఎవడరావు మన గొట్టంగా ఉన్నాడు, డబల్ ఫోటో ఏమో. మన ఆఫీసర్ మా వేషంలో ఉన్నాడు. నమస్తే మేడం. మన ఫ్యాను డోంట్ మూవ్, ఆగబడతో గోలీ మారుదుగా. ఇల్లా నై, డోంట్ మూవ్. ఏ బోలానా, ఇల్లా నై. ఎవరైనా రామ్కోటి దగ్గరకు వస్తే కలిచేస్తాను. రామ్కోటి, టేక్ దిస్ గన్. సబాష్, నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఈ ప్లాన్ వేసాం. సుగ్లర్, ఓ రామ్కోటి నే ఫిర్ రామ్కోటి గా లేట్ బాడీ హై. అబే సాలే, పెహ్లే క్యూ నే బోలా రే. తూ బోలేగా మోగా కబ్ దియా ముజే. హై డియర్ ఫ్యాన్, ఐ కాంట్ హెల్ప్. మర్యాదగా లొంగిపో. ఇంకా నీ ఫేస్ కి ఫ్యాన్ ఏంట్రా, రైట్. మర్యాదగా లొంగిపోరా. అరే తుగ్లక్, మేరే పీచా కరో, ధౌడింగే.
సార్ ఆ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఓకే కమ్ ఆన్. ఒరేయ్ గడ్డే ఆగ్రా. అదే గడ్డే రుక్ రే. ఏయ్ నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. అదే తుమ్ హమ్సే బచ్ నహీ సక్తే. ఆ వాడేంట్రా మనమే మాట్లాడితే అదే మాట్లాడుతున్నాడు. ఆడికి ఇటు డబ్బింగ్ రా ఇడికి ఇస్తాను చూడ కాజ. ఏయ్ నిజడా. అదే నీట్ కమీనే హరామ్ జాదే. ఒరేయ్ పంది. అరే ఓ సువర్ కే బచ్చే. ఒరేయ్ కుక్క. అబే ఓ మున్సిపాలిటీ కే కుత్తే. అబే సాలే మేరా నా మక్కాకే ముజే గాలి దేగా. నీ అబ్బా నా ఉప్పు తిని నన్నే తిడతావరా. నీ ఉప్పు నేను కడతానరా నీ యబ్. తేరా నమక్ మేకప్ కాయే. అబే సాలే ముజే మారేగా గోలి మార్దుంగా. అరే బామ్మతి నన్నే కొడతావరా చంపేస్తాను నిన్ను. ఏయ్ దమ్ముంటే కాల్సరా. అబే దమ్మైతే యా మార్ మార్. ఏయ్ నీ అబ్బా నువ్వు మొగడవైతే ఇక్కడ కాల్సరా. అబే అగర్ తు మరలేతో యా యా మార్నా జాన్సే మార్ మార్. అరే నేను తెలుగు నేర్చుకున్నానరా నాకు డబ్బింగ్ అక్కర్లేదు. మై తెలుగు సిక్లియా ముజే డబ్బింగ్ కి జరూరత్ నై. హెడ్స్ అప్ హాట్ ఓపెన్ కరో. అనే అనే ఎవరో బూచోడు బూచోడు బూచోడు. రేయ్ ఎవడో ముక్కు మొహం తెలియనోడికి గన్ పెడితే భయపడతాం అనుకున్నావా? నీకు దమ్ముంటే చావుంటే మగాడివైతే ఇక్కడ ఇక్కడ కలిసరా. అంతేకాని ఒక అభవ శుభం తెలియని అమాయకుడి మీద గన్ను పెట్టడానికి నీకు మనసెలా ఒప్పిందిరా దుర్మార్గుడా. వాడి గురించి నాకు పూర్తి తెలిసిపోయింది. చెప్పని నేను చెప్తాను విను. ఏంటి? వాడు పిచ్చోడు. ఏ కేవలారే మా ఫ్యామిలీ మెట్టలేండి మీ పని మీరు కానివ్వండి. ఇలాంటి పెద్దలతో మన గొడవ ఎందుకు అన్నాయా? మన దారి మనం వెళ్ళిపోతామని భయంతో ఉనికిపోతున్నాం. చూడు అబ్బాయి నువ్వేం కంగారు పడకు. అవసరమైతే నీ ప్రాణాలకి మా జగన్ ప్రాణం అంట వేస్తాం. ఓకే సార్. మిస్టర్ మేము ఇలాంటి రిస్క్లు కొన్ని వందలు చేసినాం తెలుసా నీకు? ఒకటి సక్సెస్ అవ్వలేదుగా. ఆ విషయం వాళ్ళు తెలిసండి. ఆ పెద్ద జ్యోతిష్యం తెలిసిన వాళ్ళగా మీ పేరు తుగ్లక్ అంట నిజమా? ఏ నిజమంట? కంగ్రాచులేషన్స్. చూడండి మా బుజ్జోడు ఆనందం ఎలా క్లాప్స్ కొట్టేసుకున్నాడు. ఏంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు? అదేంటో నాకు అర్థం కావట్లేదురా. మనలాంటి మేధావులకి అర్థం కావట్లేదంటే పెద్ద మ్యాటర్ ఏంటి? కరెక్ట్. ఏంటి నోరు మూసుకో. ఏ కేబోల్రా వాడిని నోరు మూసుకోమన్నాను కదా. ఈ పని మీరు కానివ్వండి. కూర్చోనా. ఏంటి నానోడితో చెప్పలేనండి. పాప బుజ్జోడు వాడిని ఎందుకులేండి. నేను ఉన్నానుగా. ఇలాంటి గొట్టంగాలతో ఇంతసేపు డిస్కషన్ ఏంటి? లాగి భూమి మీద కొడితే మన పని అయిపోతుంది కదా అన్నయ్య అంటున్నాడు. నన్ను చంపాలనుకున్న వాడిని నువ్వు వదిలిపెట్టన్నాయా? వాడి మీద నువ్వు ఎలాగైనా సరే పగ తీర్చుకో. ఓకే తమ్ముడు. అనయ్య కలుస్తాడు. నేను అంటాడు కాదమ్మా. అంకుల్ అంకుల్ ఆ మాట్లాడే బొమ్మ నాకు ఇవ్వరా? తీసుకో.
కానీ మాట్లాడేది బొమ్మ కాదు. నేను మీరా అంకుల్? అలా అయితే ఈ బొమ్మ నీకుద్దా? అయినా కావాలి. థ్యాంక్ యూ అంకుల్. ఇట్స్ ఓకే, హ్యావ్ ఇట్. ఓయ్ బాబు, బాయ్ అంకుల్. బాయ్. గొప్ప సాహసం చేసావయ్యా. చూడ బాయ్, నేను చూస్తుంటే ముచ్చనేస్తుందా? మా ఫీల్డ్ లో ట్రై చేయొచ్చు కదా. ఎందుకు లేండి సార్, ఏదో నా మానం. నేను నీకు మహమాట ఎక్కువయ్యా. నీకున్న టాలెంట్ కి నువ్వు ఊవను, మా ఫీల్డ్ లో నిన్ను ఆ రేంజ్కి తీసుకెళ్తాం. అబ్బో, ఆ లెవెల్ మనకి ఎందుకు లేండి? అలా కాదు బాబు, మా లెవెల్ కాకపోయినా మా ఇద్దరు రికమెండేషన్ తోటి ఇంచుమించు ఆ లెవెల్ కి తీసుకురాగలం. మనకి ఎందుకు లేండి? అలా కొట్టడం పెద్ద కష్టమేం కాదు. మేము కొడతాం, కానీ ఇలా గిర్రని తిరిగేవాడిని అరెస్ట్ చేయడమే కష్టం. ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి లైఫ్ లో వాడు సెటిల్ అవుతాడంటావా? 4 సెకండ్స్. 3, 2, 1. లుక్, దట్స్ ఇట్. అరే, మట్టి కరిశాడు? కాదు, గచ్చు కరిశాడు. నువ్వు సామాన్యుడు కాదయ్యా. బాయ్ బాబు. ఇంతకీ నువ్వెవరు, ఏం చేస్తుంటావు, నీ డీటెయిల్స్ ఏంటి? నేను ఎవ్వరు, ఏం చేస్తుంటాను రేపు మీకే తెలుస్తుంది. రేపు తెలియటువంటిరా. వెరీ స్ట్రేంజ్ క్యారెక్టర్. మీరు ఇప్పుడేనా మేడం రావడం? అవును. అంటే ఇక్కడ జరిగిందేమి మీరు చూడలేదుగా? లేదు. ఏమంటారండి మేడం, వీడికి ఒక్కటి ఇస్తే తిరుగుతూనే ఉన్నాడు. ఆపడానికి అరగడ పట్టింది. మీరు కొట్టారా? అది వీడు. అంటే ఎవరు కొట్టి ఏముంది లేండి, తిరిగింది మాత్రం వీడే. కంగ్రాచులేషన్స్. అరే ముద్దు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఇదేరా? మేడం ఇంకొక అరగంటలో తుర్రుమని ఎగిరిపోతుంది. అవునరా గన్ను, అందుకే సరస్వతికి నీ ప్రేమను తెలియచేయడానికి ఇది ఆఖరి అవకాశం. కమ్ ఆన్, గో అండ్ టెల్ హర్. నో, నీ ప్రేమ గురించి సరుకు చెప్పి ఢిల్లీలో సెటిల్ అవ్వు. ఏంటి మేడం, 2 టికెట్లు తీసుకున్నారు? నాకు చాలా కావాల్సిన మనిషి ఒక నాతో వస్తున్నారు. నో, నేను మీతో రావటం లేదు మేడం. నేను కూడా మీతో రావటం లేదు మేడం. ఏమిటి మీరు అనేది? ముద్దు కృష్ణ మీరు పెళ్లి చేసుకోవాలి. నో మేడం, జగన్నే మీరు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. అయ్యయ్యో, ఈయన పెళ్లి చేసుకోకపోతే ఆయన ఫీల్ అవుతాడు, ఆయన పెళ్లి చేసుకోకపోతే ఈయన ఫీల్ అవుతాడు. మీ ఇద్దరు ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా మా ఆయన ఫీల్ అవుతారే. ఆయనే మా ఆయన. కంగ్రాట్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ హీరోయిజానికి కంగ్రాట్స్. మీ హీరోయిజం ముందు మా హీరోయిజం ఎంతలేండి మహానుభావ. రేపు చెప్తానంటే ఏంటి అనుకున్నావు? ఇదే. ఏంటి, మీ ఫేసులు చూస్తుంటే ఏదో భగ్న ప్రేమికుల్లా కొంపతీసి మా ఆవిడ విషయంలో ఏదైనా లవ్. అలాంటిదేమీ లేదు సార్. దట్స్ రైట్. నెక్స్ట్ కేస్ విషయం సిస్టర్ తో మాట్లాడుతున్నాం అంతే. సిస్టర్? అవును బావ గారు. అవును సిస్టర్, ఒక లేడీ అయ్యుండి మీకు ఇన్ని తెలివితేటలు, ధైర్య సాహసాలు ఎక్కడే అనుకున్నావు? అంతా మా గురువు గారి ఇన్స్పిరేషన్ అన్నమాట. ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ మా సిస్టర్ విజయం వెనుక మా బావగారు. మా ఆవిడ విజయం వెనకాల మీరిద్దరు ఉన్నారు. ఎందుకు బావగారు ఇంకా మమ్మల్ని మోసేస్తారు? ఎక్కువ సిస్టర్, ఢిల్లీ ఫ్లైట్ లాస్ట్ అనౌన్స్ పెట్టేది. మీరు వెళ్ళండి, మీరు బయలుదేరు సార్. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఓకే హీరోస్, బాయ్. Yeah. Hands up. Oh!